ఎంగళప్పా అయ్యా ఇడ్లీ పిండి రూపాయవా ఆ సగం రూపాయండయ్యా ఈ లోపుతావరు పిలిచారు కదండి మరి రోడ్డు మీద పేడంతా పోగు చేసి పిడకలు చేసావా ఆ పేడంతా పోగు చేసుకొచ్చి సగం పిడకలు చేశారండయ్యా ఈ లోపుతావరు పిండి రూపమన్నారండయ్యా ఆ రూపం అంటే మాత్రం చేతులతో పిండి రూపేటప్పుడు కాళ్ళతో పేడ దొక్కొచ్చుగా అంటే చేతులతో పప్పు రుబ్బుతూ కాళ్ళతో పేడ దొక్కమంటారండయ్యా ఇడ్లీలు చేస్తూనే పిడకలు చేయి పిడకలు చేస్తూనే వీధి కొలాలోంచి 100 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి వాటర్ ట్యాంక్ లో పోయి పోస్తూనే నా లంగోటలు ఉతికి ఆరై ఆరేస్తూనే ఈ బట్టలన్నీ ఇస్త్రీ చేయి చేస్తూనే చేస్తూనే పోస్తుంటానండయ్యా పోస్తూనే చేస్తుంటానండయ్యా చేస్తూ పోస్తూ చేస్తూ పోస్తూ ఇడ్లీ సంగతి చూస్తావా అలాగేనండయ్యా ఇలా ఎంతకాలం చేయాలండయ్యా మీ అయ్య నా దగ్గర చేసిన బాకీ తీరేంత వరకు మా నాన్న మీ దగ్గర 50 రూపాయలు అప్పు చేసి చచ్చిపోయాడండయ్యా మీరు నాకు 100 రూపాయలు నెల జీతం ఇస్తున్నారండయ్యా నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మీకు నేను చాకరీ చేస్తూనే ఉన్నాను ఇంతవరకు 50 రూపాయలు అప్పు తీరలేదండయ్యా నీ అప్పుకి మాసాలు అధిక మాసాలు చక్రవడ్డీ బారు వడ్డీ ఇవన్నీ కట్టి నీ జీతం అందులోంచి తీసేస్తే ఇంకా ఎంత బాగున్నా తెలుసా ఎంత ఇవ్వాలండయ్యా 5000 అంటే ఇంకా 4 సంవత్సరాల 2 నెలలు చేస్తే తీరచ్చు అది నువ్వు అంతవరకు ఓపిగ్గా పనిచేస్తే రే పక్కింటి కోడి మన ఇంటి కోడకి వస్తుందిరా నువ్వు వెళ్ళి లటక్కన పట్టుకుని బొచ్చు వీకి కూరను పట్టుకొచ్చావు అనుకో నేను ఇడ్లీలో నలుచుకు తింటా కోడి కూర ఇడ్లీలో నలుచుకొని తింటారండి అయ్యా ఏమి టేస్ట్ అండి అయ్యా హలో నమస్తే బోడి చెంబులింగం జీ అప్పా నా పేరు చెంబులింగం కాదురా చెంబులింగం అరే నీకి బాసు నే నాకి అసిస్టెంట్ ఉన్నాయి నాకు ఎట్లా పిలిస్తే ఏమైతాయి వారిని తెలుగు భాష తగలయ్యా ఇది ఎక్కడ నేర్చుకున్నావురా అరే మనం పుట్టింది ఆంధ్ర పెరిగింది బొంబాయి నాకి తెలుగు భాష ఫస్ట్ క్లాస్ అని బొంబాయి అంతా అంటాయి సరిగ్గా కూరగాయలు ఏం తెచ్చావు సొరకాయ సొరకాయలే ఆ నాగరాజు అని తలకాయ ఉన్నాయి ఇక్కడ తెచ్చావు రా నీకి రామసామి ఉన్నాయి నాకి హనుమాన్ అబ్బాయి వస్తున్నట్టున్నాడు తీసుకెళ్ళి బాయ్ కుండీలో పెడతాయి లేదు వంటింట పెట్టుకుంటారా నానా నానా ఏం నానా కాలేజీ కార్ తీసుకెళ్తాను నువ్వు చదివే ఇంతోటి చదువుకి కార్ ఒకటి సరే ఓ పని చెయ్యి ఇంజిన్ ఆన్ చేయకుండా నడుపుకో ఇంజిన్ ఆన్ చేయకుండా కార్ ఎలా నడపడం సింపుల్ మన ఎంగలప్ప కానీ ఎంట తీసుకెళ్ళు అప్పు వచ్చినప్పుడు తొయ్యమను డౌన్ వచ్చినప్పుడు బ్రేకులు దొక్కుంటూ స్టీరింగ్ కంట్రోల్ చేసుకో ఓ పని చేస్తా ఏంటది నడిచెళ్తా వద్దు పరిగెత్తికెళ్ళు కార్ లో వెళ్తున్న ఫీలింగ్ ఉంటది ఇదిగో కాఫీ తీసుకోండి సరేలే నీ ముద్దులు కూతురు ఎక్కడా హలో హాయ్ ఎప్పుడు వచ్చారు జస్ట్ వన్ మాజా ఈ రోజు స్పెషల్ అంటే ఈ రోజు టమాటో బాత్ ఆ స్పెషల్ కాదే ఈ రోజు నువ్వు చేయబోయే స్పెషల్ కోతి పని ఏంటి అని మీ ఇష్టం ఇక్కడున్న కస్టమర్స్ అందరినీ సర్వర్స్ గా మార్చమంటారా లేదా సర్వర్ చేత టిఫిన్ తినిపించమంటారా ఓనర్ చేత పప్పు రుబ్బించమంటారా నీకే కనుక దమ్ముంటే ఊతి మీద లిప్స్టిక్ ఉంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నట్టు చెయ్యి అయ్యా మీరేం దిగులు పడకండి ఎంతేనా ఈ మాత్రం దానికి మూతి మీద లిప్స్టిక్ ఎందుకు ముక్కు మీద పుడక చాలు బెట్ ఎంత 1000 రూపాయలు డన్ మీ అబ్బాయికి సంబంధం చూసే పూజ నాది ఇవన్నీ తినండి ఎక్స్క్యూజ్ మీ yes ఈ కర్చీఫ్ మీద no thank you నేను తీసుకోవచ్చా oh sure thank you ఏంటి ఎలక దొరకని పిల్లిలా వెనకొచ్చేసావు ఓడిపోయావా ఏంటి నేనా అది చూడండి నా పర్సు అమ్మో నా పర్సు ఏమయ్యా ఇంత బొట్టు పెట్టావు పిల్లకల పువ్వు పెట్టావు నా పర్సు కుట్టేయడం సిగ్గులేదా నీకు నోరు పోయి ఏం మాట్లాడుతున్నావు కొట్టానంటే వాచి పోతుంది వాచి పోతుందా నా పర్సు కొట్టిన తర్వాత వాచి కూడా కొట్టేస్తారా అమ్మో నన్ను దొంగాల జాలక రా అంటావట్రా నీ పిండం పిరుగులకు పెట్టా నీ పర్సనే కొట్టేశారట్రా కొట్టేలేదు లేదు 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 ఇదేమిటి చూడరా ఏమిటి మా స్పూన్ కూడా బ్యాగ్ లో పెట్టుకుంటారా ఇవ్వు 1000 రూపాయలు
చూడు, నాతో పెట్టుకోకు. నేను తలుచుకుంటే మైక్ టైసన్ తో పాట పాడిస్తాను, మైకల్ జాక్సన్ తో బాక్సింగ్ చేయిస్తాను, బిల్ క్లింటన్ కి బ్రిటిష్లకి పెళ్లి చేపిస్తాను. చీ నార్మి, పిట్టల దొర వాగుడు. పిట్టల దొర వాడేవుడే. వచ్చే 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 బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే? వెంకటరాముడు వచ్చే మా రాజయ్య. బట్టి మాటలతోనే కోటలు కట్టి ఒరే ఒరే పూటలు లేని తుపాకి బట్టి మాటలతోనే కోటలు కట్టి పూట పూటకు చాటడు గింజలకు ఎక్కడ తిరిగే పాట సారి నీ మాటలకేమో కుబేరుని పూటికి లేని చేలుని మాటలకేమో నవాబుని పూటకు లేని గరీబుని నేనే ఎంకట్రాముని నేనే పెట్టల ధరని నేనే ఎంకట్రాముని నేనే పెట్టల ధరని ఒక పైసయ్యి అయ్యా జనగాసం పోయి అవ్వ ఒక పైసయ్యి అయ్యా జనగాసం పోయి కానే వందనా దిమి దిమి రాజా వందనా కానే వందనా దిమి దిమి రాజా వందనా మహారాజా మహారాజా నా తుపాకి అంటే ఏమనుకున్నారు? ఓసారి ఆమెని సాబు తుపాకి నా తుపాకి పోటీ పెట్టుకుని హుస్సేన్ సాగర్ లో బారెత్తి ఆమెని సాబు తుపాకి అడుగుపట్టింది. నా తుపాకి మునుగుతూ తేలుతూ దూముకాడ తేలింది. గంత నెంబర్ వన్ తుపాకి మహారాజా. ఈ తుపాకి కోసం పాకిస్తాన్ ప్రధానమంత్రి 10 లక్షలు ఇస్తానని 10 సార్లు మానం వేసుకుని నా ఇంటికి వచ్చిండు. నేను ఇచ్చిందా? ఇయ్యలే మహారాజా. ఇక నేను పుట్టింది దేవరకొండ, పెరిగింది నల్గొండ, ఉండేది గోల్కొండ, ఆడక్క తినేది అన్నకొండ మహారాజా. ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది 60 ఎకరాల అంగూర్ తోట హైదరాబాదుల ఉన్నది 30 ఎకరాల చెరుకు తోట సికింద్రాబాదుల ఉన్నది మోటార్లున్నయ్యెన్నో సారు హోటల్లున్నయ్యెన్నో మోటార్లున్నయ్యెన్నో గాలి మోటార్లున్నయ్యెన్నో మారుతి కంపెనీ వాటా నేనే టాటా బిర్లకు పోటీలే మాటలకేమో పేరుని కూటికి లేని చెల్లుని ఆ మాటలకేమో నవాబుని కూటికి లేని గరీబుని నేనే ఎంకట్రాముని నేనే పెట్టల ధరని నేనే ఎంకట్రాముని నేనే పెట్టల ధరని మహారాజా మహారాజా నా ఆస్తి పాత్రలు చూసి నాకు పిల్లనట్టమని ఎంతమంది వచ్చిండ్రో దేరిక. యాక్టర్లు వచ్చినాయి, డాక్టర్లు వచ్చినాయి, డైరెక్టర్లు వచ్చినాయి, కలెక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి, కాంట్రాక్టర్లు వచ్చినాయి మహారాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ నుండి తురుంఖాన్లు, సూరత్ నుండి సుల్తాన్లు, దుబాయ్ నుండి నవాబులు, మాస్కట్ నుండి మంత్రులు, అమెరికా నుండి అందరూ వచ్చిండ్రు. ఎందరు వచ్చినా నాకు ఎవరు నచ్చలే మహారాజా. ఇంకా నా అంత సందాలు చెప్పాలంటే మహారాజా సుందరాంగుని అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండుని ఆసియాలోని జేమ్స్ బాండుని ఆంధ్రావనికే అందగాడిని ఎందరూ నచ్చిన సుందరాంగుని అందరూ మెచ్చిన బాయ్ ఫ్రెండుని ఆసియాలోనే జేమ్స్ బాండుని వరల్డ్ లోనా నేనే వండరు బాయిని నేనే హాస్యంలోనా నేనే ఆల్రౌండరు నేనే అందంలోనా బంధం వేస్తే ఇంద్రుడు చంద్రుడు నేనేలే మాటలకే మొక్కు పేరుని కోటికి లేని చెల్లియలే మాటలకే మొన్న బాబుని కోటికి లేని గరీబుని నేనే ఎక్కట్రాముని నేనే పెట్టల ధరని నేనే ఎక్కట్రాముని నేనే పెట్టల ధరని పూటలు లేని బాగి బట్టి మాటలతోనే కోటలు కట్టి పూట పూటకు చాటడు గింజలకు ఎక్కడ జరిగే పాట సారి నేనే ఎక్కట్రాముని నేనే పెట్టల ధరని ఒరెవరు నేనే ఎక్కట్రాముని నేనే పెట్టల ధరని అవ్వా ఒక పైసీ అయ్యా జరగాసం పోయి అవ్వా ఒక పైసీ అయ్యా జరగాసం పోయ్యలే నీ కాసరికి బత్రి చెల్లమ్మా. మూడు రోజుల్లో వస్తారని వెళ్ళి 3 వారాలకు తిరిగి వచ్చేది. సారీ చెల్లమ్మా, అమెరికా అమ్మేసి కెనడా కొన్నాను వెళ్ళానా, మధ్యలో ఉరివాడు తగిలాడు అంతే, బేరం కుదరడం లేదు. యదవా అబ్బా ఇంటికి వచ్చా కూడా ఏమిటి భాష కదా యదవ నాలిక. అవును ఇంతకీ మన మహారాజు గారు ఎక్కడికి వెళ్ళినట్టో ఫుట్పాత్ల మీద వేటకెళ్ళారు, ఇంకా రాలేదులే. ఓహో అలాగా. అవును ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? ఎక్కడికంటే మా ఇట్రా చెప్తాను,
ఏది తెవరం గెల్లా నీకు పొర డబ్బా కొంటం కోసం పిఠాపురం వెళ్ళాను తెలుగు కోసం తిరుపతి వెళ్ళాను అద్దం కోసం అద్దంకి వెళ్ళాను గాజుల కోసం గన్నవరం వెళ్ళాను కాటిక్ కోసం కాజీపేట వెళ్ళాను ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకన్నయ్య ఎందుకేంటమ్మా కాలేజీకి వెళ్ళిన నా చెల్లమ్మ ఎలా ఉండాలి ఎందుకన్నయ్య ఇంత కష్టపడతావు ఎక్కడో తిరుగుతావు ఎప్పుడో తిరిగొస్తావు గాలిలో మేడలు కడతావు ఈ ప్రపంచానికే రాజునంటావు ఇన్ని తెలివితేటలుండి నీకేం మిగిలిందన్నయ్య చిరుగు బట్టలు చెక్క తుపాకీ తప్ప మన వంచల్లో ఎవరికి లేనిది ఆడదాన్ని నాకెందుకన్నయ్య ఈ చదువులు వజ్ర పుంగరం ఒకవేళకున్నా మత్తు చేతికి అందావమ్మా నిన్ను బాగా చదివించాలి మంచి మొగుని తెచ్చి అతో రెండు పంపించాలి ఈజిప్ట్ నుంచి రావడం ఈజిప్ట్ నేను ఎందుకు వెళ్ళాను ఈసారి నా టూరు థాయిలాండ్ పోలాండ్ మదర్లాండ్ స్విట్జర్లాండ్ ఏంటి స్విట్జర్లాండ్ మరి నాకు అక్కడ తగలలేదు మరి అదే నీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నా ఫ్లైట్ ఎయిర్ లో ఉందిలే అటుపంటి తింటూ కిటికీలో నుంచి తొక్కి కొట్టా తగలలా అరటి తొక్కతో కొట్టింది నువ్వు ఎవడో యదవ్ అనుకుని వియత్నాం లో కొన్ని వెండి చెప్పి ఇసిరేశాను కదరా చెప్పు సంగతి వదిలే చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్లు ఇవ్వాలి కదరా ఎంత సంపాదించా చెల్లి పెళ్లికి కట్నం 100 కోట్ల అలగ పాంట్ మీద బావగారు పెట్టాల్సిన బంగారు విమానం 300 కోట్లు అవుతుంది బంగారు విమానం ఏ ఎండి విమానానికి గోల్డ్ కోటింగ్ అయితే బోదా పోద్ది పోద్ది ఏదో రోజు గోల్డ్ పోయి ఎండి బయట పడుతుంది అప్పు మా పర్వంత సంఖ్య నాగిపోతుంది ఓర్ నాయను ఈ సంగతి ముందే తెలిస్తే చంద్ర మండలంలో ప్లాట్ల బిజినెస్ చేయడానికి కొన్న 100 ఎకరాలు కొండ మానేసేవాడి కదరా సర్లేగాను రే నువ్వు ఇన్ని దేశాలు తిరిగావు కదా నీ చెల్లెలకు పెళ్లి కొడుకుని మంచోడిని చూసావా అన్ని దేశాలు పెళ్లి కొడుకుని చూశాను కానీ అందులో చైనా మహారాజు కొడుకు మాత్రం చాలా బాగున్నాడు చైనా వాడా వద్దురా వాళ్ళ కళ్ళు చెన్నై రా రేపు మన ఆస్తి అంతా చూసుకోలేడు నేను వద్దనుకున్నది వాడు కళ్ళు చూసి కాదు కట్నం తక్కువ అడిగాయని అబ్బా ఇంకా ఆపుతారా ఆకాశంలో మీ స్కేటింగ్ అన్నయ్య రేపు నీ పుట్టినరోజు కదా ఏం స్పెషల్ ఉండమంటావు నా పుట్టినరోజు అంటే నీ పుట్టినరోజు కదా ఏ నీ పుట్టినరోజు కాదా పుట్టినరోజు కదా నీ పుట్టినరోజు మీ ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు రావడం నా చావుకొచ్చింది ఏంట్రైది మా అయ్య మీ దగ్గర చేసిన అప్పు అండి ఈ అప్పు తీసేసి మీ దగ్గర ఎట్టి చాకరి మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి సరే ఎంత డబ్బు నీకు ఎక్కడది మాకొక్క గానో ఇల్లు ఉందండి ఆ ఇల్లు అంటే మాకు బోళ్ళంత సెంటిమెంట్ అండి మా తాతల కాలం నాడిదండి అది అమ్మేసి తీసుకొచ్చానండి అడ్డెడ్డెడ్డెడ్డి వస్తాను ఇల్లు అమ్మేస్తే పెళ్ళం బిడ్డలతో ఎక్కడ ఉంటావురా మూసినది ఉంది కదండి అయ్యా ఆ డ్రైనేజ్ లో తెప్ప కట్టుకుని ఉంటావండి అయ్యా నా దగ్గర నుంచి పోతే నీకు పనే ఓడిస్తారా బస్ స్టాండ్ లో జీళ్ళు అమ్ముకొని బతుకుతాండి ఒరే వెంగళప్ప నువ్వు పోతే నన్ను ఎవరు చూసుకుంటారా చల్లని చేత్తో చల్లని మంచినీళ్ళు ఇచ్చే దిక్కి ఎక్కడుంది చెప్పు నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను సరే పోయే ముందు ఆఖరిసారిగా ఓ పని చెయ్యి ఆ కుండ తీసుకెళ్లి నీళ్లు తెచ్చి ఇక్కడ పెట్టు దాహ వేసినప్పుడల్లా నిన్ను తలుచుకుంటూ తాగుతా అలాగే మకడు మరా ఆ కుండ పక్కన కొట్టేవిట్రా అది కృష్ణదేవరాయల కాలం నాటి కుండ రాయల వారే స్వయంగా మా తాతకి మంచి తాగడానికి ఇచ్చారు దాని విలువ ఎంతో తెలుసా ఒక్క వరహ అంటే ఇప్పుడు 6000 పాపం ఇంకో 5 ఏళ్ల వరకు దొరికిపోయాడు కుండ ఖరీదు 6000 అంటే 60 నెలల నీ జీతం అన్నమాట అదేంటండి ఇప్పుడే కదండి 5000 ఇచ్చాను 60 నెలలు ఏంటంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాల నా పిచ్చి గాని ఇంకా నేను 5 సంవత్సరాలు బతుకుతానండి మీ దగ్గర పనిచేసేవాడికి అంత ఆయుష్ కూడానా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అదేం కుదరదు ఆ బాకీ తీరేంత వరకు నువ్వు చస్తానన్న చావనివ్వను అనవసరమైన లసాకో బరబర మానేసి ఇది శుభ్రం చేయి దొడ్లో 100 సిమెంట్ బస్తాలు పెట్టించాను 5 నిమిషాల్లో షెడ్ లో చేర్చు 5 నిమిషాల్లో చేర్చాలా మరి మా మమ్మీ ఐసును కొనిస్తానండి కొనివ్వలేదు అందుకే ఇల్లు వదిలి వచ్చేసానుకాడే బాబు బాడీ పెరిగినా బ్రెయిన్ పెరగలేదు అవును మా మమ్మీ నాకు వచ్చి ఎదురు చూస్తుంటది నేను వెళ్ళిపోతానే ఇడియట్
వీడెవడం మెంటల్? రండే. ఏమ్రా కాంట్రాక్టర్ కనకారావు, మా లింగంజీ కాంట్రాక్ట్ కి టెండర్ పెడితే ఆ కాంట్రాక్ట్ వానికి రాకుండా అడ్డం పడతాయి. నీకు ఖతం చేయనికి స్కీమ్ వేసినాయి, యాసిడ్ స్కీమ్. ఏం చేస్తాయి అంటే ఎవ్రీడే నీకు 1000 cc అవుట్ స్కర్ట్స్ కి చెంబట్కని పోయే అలవాటు ఉన్నాయి. నువ్వు చెంబు ఒకడా పెట్టి చెట్టు చాటికి పోగానే నేను నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. ఏం చేస్తాయి? నీళ్ళ చెంబు తీసి యాసిడ్ చెంబు పెడతాయి. దొంపల దగ్గర వీళ్ళంతా ఎక్కడ చచ్చారో ఏంటో. అరే లింగంజీ, మార్నింగ్ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాయి. మార్నింగ్ ఒక నీ పిండ కూడా రాత్రి ఫ్రీగా వచ్చింది కదా పార్టీలో తెగ తిన్నాను రా. తెల్లారేసరికి కడుపంతా లసాకో బరబరా లసాకో బరబరా. లెట్రిన్లోకి పోతేనేమో నీళ్ళు వచ్చి చావట్లేదు. వరని అమ్మ కడు బడా చెంబు ఇక్కడ పెట్టావా? అరే లింగంజీ, ఆ కనకారావుకి కథం చేయనీకి ఫస్ట్ క్లాస్ స్కీమ్ వేసినాయి. నేను అర్జెంటుగా వెళ్ళొస్తాను, నువ్వు తీరిగా కూర్చుని ఇంకా స్కీమ్ పక్కా చేసుకో. అరే ఇంకా ఏం రెడీ చేసుకుంటాయి? మనది 100% పక్కా స్కీమ్. ఇంకా కొంచెం సేపట్లా కనకారావు బి సేమ్ నీళ్ళెక్కనే చెంబట్కని పోతాయి. అంతే, అప్పుడు ఏమైతాయి? ఒక పెద్ద అల్పు వినిపిస్తాయి. అరే కనకారావుకి బదులు లింగంజీ అర్చినాయి. తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రాబ్లంలో పడ్డాడు. హిందీలో రంగీల సినిమా తీసుకో, సూపర్ హిట్ అవుతుందని చెప్పాను, తీసేండు. హిట్ అయిందా లేదా? మోహన్ బాబు కూడా గిట్లాగే పరిచయం అవుతున్నాడు. ఏం చెప్పమంటావు వెంకటరాయుడు అని అడిగాడు. పెద్ద రాయుడు చిత్రం తీసుకో మనల్ని, హిట్ అవుతుందా అని అడిగిండు. హిట్ ఏం కర్మ, హిస్టరీ అవుతుంది అని చెప్పాను. అయ్యిందా లేదా? అవుతా హెలికాప్టర్ వెయిటింగ్, ఓ 10 rupees పట్టండి. నమస్తే. ఎవరో మాత్రం ఎన్నాళ్ళ నుంచి మీరు ఇలా కలుస్తున్నారు? తారుణ అబ్బాయి కాళ్ళకి సరైన చెప్పు లేని అమ్మాయి వెంట పడుతున్నానంటే వాడేదన్నా మొగపెట్టుకుంటాడే తప్ప. అతను ఇలాంటి వాడు కాదన్నయ్య. నేను అన్ని ఆలోచించి నీ నిర్ణయం నువ్వే తీసేసుకున్నావు. బురద ఏకంగా నీ బుర్ర కంటింది. రేపు నీకు ఏదన్నా అయితే వాడు తట్టుకోగలడా? నేను బతకగలనా? నిన్ను బతికించుకోవడానికి ఎంత చేశాను, నేను ఇంకా ఎందుకు బతుకున్నాను నీకేమన్నా తెలుసా? నీ పెళ్లి గురించి గొప్పలు చెప్పింది మా ప్రేమ చూపించుకోవడానికే తప్ప, నిజంగా నిన్ను కోటేశ్వరుడికిచ్చి నేను ఎలా చేయగలవమ్మా? నిన్ను డబ్బున్న వాడికి ఇచ్చి చేయకపోవచ్చు, కానీ మంచి మనసు ఉన్నవాడికి, నిన్ను పూలో పెట్టి చూసుకున్నవాడికి ఇచ్చి చేస్తావమ్మా. అలాంటి వాడి కోసం తిరిగి చోట ఇలా వెతుకుతున్నా. నువ్వు వెతుకుతున్న ఆ మనసున్నవాడికి డబ్బు ఉండకూడదా? చెప్పు, డబ్బు ఉండడమే నా తప్ప? నేను మనస్ఫూర్తిగా మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను. ఆమె అందం, అమాయకత్వం, మంచి మనసు ఇవి చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప. నువ్వు అనుకుంటే సరిపోయిందా బాబు? మీ అమ్మ నాన్న ఒప్పుకోవాలిగా. ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించేనే ఒప్పిస్తాను. వద్దు బాబు, మీ నాన్నతో ఎలాగైనా సరే నేను మాట్లాడతాను. నువ్వే మాట్లాడతావురా? ఏంటన్నా, పొద్దున్న లిగిస్తే ఎన్నో కౌర్లు చెప్పి జనాలు మెప్పిస్తాను. ఆ మాత్రం 4 మాటలు మాట్లాడి చెల్లెల పెళ్లికి ఒప్పించలేనా? ఒప్పిస్తాను. దండాలు దొరా. ఎవరు? నేను దొరా, పిట్టలు దొరా. అయితే ఏంటంట? మా చెల్లి పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను దొరా. అట్టగా ఏది మాట్లాడు? నాకు ఒకటే చెల్లి మహారాజా. చెల్లి అంటే చెల్లి కాదు మహారాజా. రక్త సంబంధ సినిమాలో నేను ఎన్టీఆర్ అయితే అది సావిత్రి దొరా. బంగారు గజుల సినిమాలో నేను నాయసర్ అయితే అది విజయనుల దొరా. నా చెల్లి పెళ్లి అట్టా ఇట్టా చేయను దొరా. బ్యాంకాక్ నుంచి బ్యాండ్ మాలను తెప్పిస్తా, కొరియా నుంచి కొబ్బరికాయలు తెప్పిస్తా, మలేషియా నుంచి మంగళసూత్రం తెప్పిస్తా, బ్రిటన్ నుంచి బియ్యం తెప్పించి హుసేన్ సాగర్ లో పోయించి సుప్రం కడిగించి ట్యాంక్ బండి కింద మంట పెట్టించి వంట తీస్తా. 2 లక్షల మంది దాకా తినొచ్చు దొరా. పెళ్లికి పెద్దవాళ్ళని పిలిపిస్తా, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సద్దాం హుసేన్, పివి నరసింహరావు, జైల్ సింగ్, విపి సింగ్, గబ్బర్ సింగ్, బాబా సైకిల్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, మైకిల్ జాక్సన్, జానెట్ జాక్సన్, తూకెల్ జాక్సన్, జాకీ చైన్, సైకిల్ చైన్, మొత్తం పెద్దవాళ్ళని పిలిపిస్తా. ప్రామిస్. చాలా బాగుందిరా, అన్ని చెప్పావు గాను రే, అసలు చెప్పలేదేట్రా? పెళ్లి పెట్టానండి, ఫ్రాన్స్ ని తెప్పిస్తా. సన్నాసి, నేను అడిగింది ఎంత పెద్ద పెళ్లికి పెళ్లి కొడుకు ఎవడు అని. పెళ్లి కొడుకు ఎవరేటండి? మీ కొడుకే. ఇప్పటిదాకా చెప్పినవన్నీ జోకులు కాదు కాని ఇది రా అసలైన జోకు. ఆఖరి జోకు ఆదర కొట్టేచ్చావు.
అట్టుకుపో కొత్త 10 రూపాయల నోటు. నేను వచ్చింది డబ్బుల కోసం కాదు బాబు, పెళ్లి మాటలకు. ఎరా, మా చెల్లెళ్ళు మీ కొడుకు ప్రేమించుకున్నారంట, మా చెల్లెళ్ళు మీ ఇంటి కూడలు చేసుకోమని బతిమాలుకుందామని వచ్చాను దొరా. నరికి పోగులు పెడతా, ఒక్కోసారి తప్పుడు కొత్త కూర్చోవంటే ఎంత ధైర్యం రా నీకు. నీ ముష్టి చెల్లెల్ని కోటీశ్వరుడు కొడుకు కట్టబడదామని వచ్చావా? ఏయ్, వాడికి 25 లక్షల పైనే కట్టనిస్తామని వస్తున్నారా తెలుసా? అంత మాట అనకండి బాబు, నా చెల్లెంటే నాకు ప్రాణం బాబు, దానికోసం ఇవ్వగలిగింది ఏమైనా ఇస్తాను బాబు. ఏమైనా ఇస్తావా? నా ప్రాణం ఏమైనా ఇస్తాను బాబు. చా, ముష్టి కన్ను మూస్తే ఎంత తెరిస్తే అంతరా. ఇదిగా నీ జన్మలో నువ్వు ఆ రేంజ్కి రాలేవు గాని నీ బతుక్కి 1,25,000 చాలు పట్రా. 25,000 చూసావా, మాటింటూనే కరెంటు సాకుని కాకిలైపోయావు. బాగా గుర్తుంచుకో, నీకు 4 రోజులు టైం ఇస్తున్నా, వచ్చే నెల 1వ తారీఖు లోపు 25,000 పట్టరా, నీ చెల్లెలికి నా కొడుకుతో పెళ్లి తప్పకుండా జరిపిస్తా. ఒకవేళ డబ్బు తెచ్చాక పెళ్లి చేయకపోతే బాబు? చెప్పుచ్చు కొట్టు. వద్దులే బాబు, డబ్బే తెస్తా. నీ పెళ్లి ఖాయమైందమ్మా. మరి పెళ్లి ఎప్పుడు అన్నారా? నల్లాళ్ళ ముహూర్తం ఎప్పుడు కుదిరితే అప్పుడు పెడతా అన్నారు. ఈ శుభార్తె చెప్పాలని వచ్చానమ్మా. వస్తానమ్మా, 25,000 సంపాదించాలి. ఆగరా, 25,000 ఏంట్రా? కట్నం అడిగారన్నయ్య. చచ్చా, లేదమ్మా, కట్నం అడగలేదు కాబట్టి పెళ్ళైనా ఘనంగా చేయాలి కదా. పెళ్ళంటే మాటలా, బాజాలు భజంత్రీలు భోజనాలు శుభలేఖలు ఈశాన్య నుంచి తొందరపడాలి, లేకపోతే టైం సరిపోదు. ఆ సంచిలకి. అయ్యో, భుజం మీద చొక్కా చిరిగిపోయిందన్నయ్య. ఇది చిరిగింది కాబట్టి పిట్టల దొర ఒంటి మీదకి వచ్చిందమ్మా, లేకపోతే దొరల ఒంటి మీద కులికేది. ఒరేయ్, ఓ పని చెయ్యి, ఈ మహారాజా కోటేసుకెళ్ళి, ఇది బొబ్బిలి మహారాజా వారు మా అయ్యకి ఇచ్చింది, దీంతోనే మా అయ్యను చూసుకుంటా భద్రంగా దాచుకున్నా. ఇది తీసుకెళ్ళు. ఒరేయ్, ఆ టోపి కూడా తీసేయ్. అయితే నీకు 25,000 కావాలన్నమాట. నాకు తెలిసిన చోట వాచ్మెన్ జాబ్ ఖాళీగా ఉంది, రాత్రిపూట జాబ్ చేసుకుంటూ పగలు నీ ప్రయత్నం చేసుకో. వాచ్మెన్ జాబ్ చేసుకుంటే ఏమొస్తుందా బంద? అక్కడే పెప్పలు కాలేశావు, వాళ్ళు నెలకు 5,000-6,000 తక్కువ ఇవ్వరు. 5,000-6,000? అవును, వాళ్ళది రాజకుటుంబం, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేస్తారు. ఇదిగో డ్రెస్, వెంటనే వెళ్ళు. పిఠాపురం రాజా వారు ఇంకా రాలేదేమిటి? అవతల పెళ్లి చూపులకు ముహూర్తం మించిపోతుంది. పాన్సాబ్ సుబ్బారావు గారు చెప్పాడుగా అన్ని భారీగా ఉంటాయని. నిజమే. అరుగో, విచ్చేశారు. రండి రండి రండి, కోసం ఎదురు చూస్తాం. కాస్త ఆలస్యంగా వేయించేశారు. అవునవును, జపాన్ లో టిఫిన్ చేసి అమెరికా వెళ్ళి టీ తాగి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. రండి రండి. బావగారు అచ్చం హీరోలా ఉన్నారు కదక్క. కింద కూర్చుంటారా? ఏంటి, పైన కూర్చోండి. నువ్వు అల్లుడు గారికి షర్బత్ ఇవ్వమా. పిల్ల నచ్చిందంటున్నారు, కట్నం ఎంత కావాలో అడగండి. ఇంతకు మీకు ఎంత కావాలో చెప్పలేదు. 2 పూట్ల తిండి పెట్టి 5-6 ఇవ్వండి. ఇదేమిటండి, 2 పూట్ల భోజనం పెట్టి 5-6 ఇమ్మంటారేమిటి? ఈ కాలం పెళ్లిళ్లకు ఒంటి పూట భోజనమే కదా, వాళ్ళ బంధువర్గానికి 2 పూట్ల భోజనాలు ఏర్పాటు చేయాలంటున్నారు. కట్న కింద 5-6 కోట్లు అడుగుతున్నారు. అయితే మేము రెడీ. అన్నమాట, మరి ఇతర లాంఛనాలు? లాంఛనాలు కూడా అసలు ఎడ్యూటీ, పరుపు దిండి దుప్పటి, ఓ ఫ్లాష్ ఉన్న టీ ఇస్తే చాలు. చూడపోతే బావగారు పెళ్లికి ముందే ఫస్ట్ ఎయిడ్ కానిచ్చేలా ఉన్నారే. ఇంపార్టెంట్ పరుపు దుప్పటి ఏర్పాటు చేస్తాం, పరుపు మీద తెల్లడానికి కాశ్మీర్ నుంచి గులాబులు తెప్పిస్తాం. పారు నుంచి పరుపు, కాశ్మీర్ నుంచి పువ్వులా? సరే, నీ ఇష్టం. ఇంతేనా, ఇంకేమైనా కావాలా? ఓ టార్చ్ లైట్ కూడా కావాలండి. టార్చ్ లైట్? అదే, కరెంట్ పోతే లైట్ వేసి చూసుకోవడానికి. అసలే నాకు కొత్త కదా. మొత్తానికి అబ్బాయి రసికుడే. పిఠాపురం జమీందారులా మజాక. అబ్బో, మేడ మీద మీకోసం పందిరి మంచం రెడీగా ఉంది, ఆ మంచం మీదే తరతరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది. ఓహో, అయితే ఇప్పుడు డ్యూటీ మంచం మీద అన్నమాట. అంత పాత మంచమా? ఏది మంచం సార్ చూపిస్తారా? అది ఓటితో గట్టితో తేల్చుకుంటారు. పదండి చూద్దాం. హలో, పిఠాపురం జమీందారు గారా? ఫ్లైట్ లేట్ అయిందా? అయితే త్వరగా మంచం చూపించండి, డ్యూటీ ఎక్కుతా. ఇంతకు ఎవర్రా నువ్వు?
వాచ్మెన్ ఉద్యోగానికి వచ్చిన పిట్టల దొరని. పిట్టల దొరవా? పిఠాపురం జమీందారు కాదనమాట? కాదు. ఎంత బిల్డప్ ఇచ్చావురా వేతవా? ఒరేయ్ ఒరేయ్, నిన్ను ఇప్పుడే గంతో పేల్చి చంపేస్తాడు. పాపా ఆడు చూడు, ఆ రోజు నువ్వు హాస్టల్ వచ్చినప్పుడు పెద్ద డాష్ కొట్టి పడేశాడే వాడు. ఆ రోజు కాంప్లైన్ బాయ్ లాగా యాక్ట్ చేసి తప్పించుకున్నాడు కదూ, ఈ రోజు వాడికి ఇస్తాను పెద్ద ఎంఆర్ఎఫ్ టైర్. ఇప్పుడు చూడండి పోలీసోడ మజాక సినిమా. ఇంకా వాడిని కొట్టట్లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ అప్ అంటాడే. కత్తులతో గదరా హ్యాండ్స్ అప్, తుపాకీతో హ్యాండ్స్ అప్. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్ అప్. ఎరా నువ్వు చేతులు ఎత్తవేంటి? ఎరా ఏం చేస్తాను, టిఫిన్ చేస్తాను కదా సార్, నువ్వు చెప్పావు కాబట్టి చేతులు ఖాళీ లేవు, ఖాళీ బై. ఎరా ఆటలాడుతున్నావా? ఎత్తు చేతులు ఎత్తు. ఇద్దరిద్దరిని కలిపి అందరిని కట్టేయండి రా. అదృష్టం అంటే రాదే. పండుగ నాడు కూడా పాత ముగ్గుడే. ఏంటి మీరు మీదపడుతున్నా? నన్నేం చేయమంటావు? అయినా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. అబ్బా లక్ అంటే వాళ్ళదే, మన ఇద్దరిని కట్టేశాడంటే వేస్ట్ గా చిచి. With a burning desire, yeah. Come on, baby, won't you be my girl? Come on, girl, let me rock your world. Rave, rave, rani kumar, rave. Bastara, bastara, bastara. Priya luge vaya ralu ive. Bastara, bastara, bastara. Appa.
ఇస్తారా ఉయ్యాలుగే ఒయ్యారాలు ఇవే ఇస్తారా 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 వస్తావా ఇస్తారా ఇస్తావా ఇస్తారా ఏమిట ఊగుతున్నారు ఓసారి ఇమాజినేషన్లోకి వెళ్ళాంలే గొప్ప పని చేశారులే కానీ వెళ్ళింది చాలు వెనక్కి రండి ఇంటికి వెళ్దాం పదండి రేయ్ మన క్యాండిడేట్స్ అందరూ కబడ్డీ పోటీలో పాల్గొంటున్నారా ఛ ఆడాల పోటీ అయిపోయిందిరా మొగాళ్ళని కూడా ఆడనిచ్చి మనకు ఆడాలతో పోటీ పెడితే భలే మజాగా లిమ్కాగా ఉండేదిరా మజా లిమ్కాయే కాదు మనం ఆడితే ప్రైజ్ కూడా థమ్స్ అప్ అయితే నాకు 5000 ఒక్కొక్కలా ఛ 5000 రూపాయలు మేము నీకెందుకు ఇస్తాం మోహన్ బాబు ఛ ఇవ్వకపోతే ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్స్ మీకు నేనెందుకు ఇస్తాను మోహన్ బాబు ఏంటి ఆడాలతో కబడ్డీ ఆడే ఛాన్స్ నువ్వు మాకిస్తావా ఎలా బాబు మరదే ప్లాన్ అంటే లానా ఏది చెప్పు చూద్దాం మీరు నేనా ఇట్లా నాకు బొమ్మ కావాలి శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి దాని తాలూకా 6000 అండి అది 5000 అండి పైన 1000 రూపాయలండి అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న మధ్యన అమ్మేసాను అన్నావు మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి మా మావకు ఒక ఇల్లు ఉందండి నా పెళ్ళాం తప్ప మా మావకు ఇంకెవరు లేరండి భగవంతుడి దైవాలు వాడు నేను చచ్చిపోయాడండి ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి నువ్వు ఎట్టి చాగిరికోదన్నావు నన్ను వదిలేదురు బాబు నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు సర్లే నువ్వు పోతే నాకు మాత్రం ఎవరు ఉన్నారు ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు టీవీయా అయ్యో 5000 చేసిన మీ వెంటి జాగ్రత్త తండ్రి నా వల్ల కాదు నన్ను వదిలిపెట్టు బాబు మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు ఏదవన్నారు ఏదవని సరే పోతే ఏసీ ఆన్ చేసిపో ఏసీయా అదెంతండి ఎంత 35000 35000 తండ్రి 2 జన్మలు సేవ చేసిన మీ వెంటి జాగ్రత్త తీరదు నాయన మీ పాదాలు పట్టుకుంటాను నన్ను వదిలిపెట్టు బాబు అమ్మో ఏసీ నా వల్ల కాదు తండ్రి
దురద పెడుతుందిరా కసుకోరా గోకటంలో ఫిట్టింగ్ ఏముంటదిలే ఎక్కడయ్య గారు ఎక్కడ ఇక్కడ ఇక్కడండి ఎంత తడి తగులుతుందండి రా నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు నీళ్ళలో గారు కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో గోగిన గీగిన నీ చెయ్యి చెయ్యిరా దుంప దగ్గర ఇక్కడ చేవలు కుడితే వస్తున్నాయి రా చేవలు లేవండి పైకిరా ఇంకా పైకండి ఇంకా ఇంకా బయటికి హలో నమస్తే నమస్తే బాక్సింగ్ పోటీలో పాల్గొంటావా ఈ పర్సనాలిటీతో నేను ఫైటింగ్ చేయాలా ఊరుకోండి సార్ జస్ట్ ఫ్రెండ్లీ ఫైట్ అంతే ఫ్రెండ్లీ ఫైటా అంటే అంటే నువ్వు నా చేతిలో ఓడిపోయినట్టు నటిస్తావు ప్రైజ్ మనీ 50-50 ఇది ఏదో బాగున్నట్టుంది నన్ను కొట్టరు కదా కొట్టను ఎప్పుడు ఇప్పుడే అయితే పదండి అది కాదు నేను మా ఇంట్లో నుంచి డబ్బు నగలు ఎత్తుకొచ్చేసాను మనం ఎటైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం మరి వీటి సంగతి ఏం చేద్దాం సార్ ఏంటి సార్ అది ఇది మహిమ గల మంత్రదండం ఓహో దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా వస్తా అలాగే సార్ ఏమైంది బాబు వీరికి జాగ్రత్తతో తలపడ్డాడు ఇలా అయిపోయాడు ఇది మహిమ గల మంత్రదండం దీని మహిమ వల్ల ప్రతిసారి నేనే గెలుస్తా ఏయ్ ఐసన్తో ఫైటింగ్ చేయాలి పద నేను చేయాల్సింది జాకేసన్తో కదే చివరికి మిగిలిన నువ్వేనా పద పద అయిపోయి మీరేంటి ఇక్కడిక్కడ తయారయ్యాడా నమస్కారం నమస్కారం Come on!
5, 6, 7, 8, 9. He won the match. వెంకటరాముని పాతిక వేల బహుమతి విజేతగా ప్రకటిస్తున్నాం. గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. డబ్బు తెస్తేనే పెళ్ళన్నారు కదండి, నా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఈ డబ్బు సంపాదించుకొచ్చానండి. శభాస్, నువ్వు రా అన్నవంటే అన్నమాట నిలబెట్టుకున్నావు, నువ్వే గెలిచావు. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు అండి? పెట్టుకున్నావు, పంచాంగం చూసి చెప్తా. అలాగే మా నాన్న నిన్ను 25,000 కట్నం అడిగాడా, మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? ఇందులో చెప్పడానికి ఏముందండి, ఆడపల్లి వారు అన్నాక తప్పవు కదా. నువ్వు ఆడాళ్లతో కబడ్డీ ఆడింది, టైసన్ తో బాక్సింగ్ చేసింది ఎందుకేనా? అవునండి. మీరిక్కడ? ఈ అమ్మాయి నా చెల్లెలు. అరే లింగంజీ, పెళ్లి వారికి తీసుకొని వచ్చినాయి. అర్రే పెళ్లి వారు వచ్చారే, రండి రండి. పెళ్లి వాళ్ళు ఎవరికి? ఎవరికంటరా, నీకే. వీడేనండి మా అబ్బాయి. నాకు పెళ్లి వాళ్ళు రావడం ఏంటన్నా? ఏంటి బాబు ఇదంతా? ఎందుకని నువ్వెవరు బాబు? అదేంటి బాబు, ముహూర్తాలు పెడతాను ఇంతకు ముందే కదా లోపలికి వెళ్ళారు. ముహూర్తం ఏంటి? 25,000 ఇచ్చాను కదండి. 25,000 ఇదేడ్రు? అదేనండి పెళ్లికి. ఎప్పుడు నీ పెళ్ళి? నా పెళ్లి కదండి, మా చెల్లి పెళ్లి మీ అబ్బాయితో. అసలు ఎవరా వీడు? దొరా ఏంటి మోసం? మా చెల్లిని మీ కొడుకు ఇవ్వడానికి కట్నం కింద 25,000 ఇచ్చాను కదా దొరా. ఏమిటండి ఇది, మమ్మల్ని పెళ్లి మాటలు పిలిచి వీడెవరి దగ్గర 25,000 తీసుకోవడం ఏమిటి? మీరే అన్నారు కదండి ఆడెవడో అనామకుడని, అట్లాంటి వాడి దగ్గర నేను 25,000 తీసుకోవడం ఏంటి? మీరు నమ్మేట వినా రై, అడేదో ముచ్చోళ్ళగా ఉన్నాడు, 10 పైసలు పంపించు. ఏమండి తమాషాగా ఉందా? నిజం చెప్పండి, మీరు నా దగ్గర 25,000 తీసుకోలేదు. నీకు తమాషగా ఉందా? నీ ముష్టి మొఖం దగ్గర నేను 25,000 తీసుకోవడం? అసలు నీ జీవితంలో ఎప్పుడైనా 25,000 చూసావా? నాన్న ఏమిటి అన్నయ్యం, ఇప్పుడే నువ్వు అతని దగ్గర 25,000 తీసుకున్నావు? నువ్వే రా ఎండకు వడ దెబ్బ తగిలిందా అంట మాట్లాడుతున్నావు? ఇంత మోసం ఏంటి డాడీ, మీరు 25,000 తీసుకోలేదు? నువ్వు వెళ్ళి ఆ పిట్టల గింజలు వేసుకుంటావా? పెళ్లి వారంటే నిజం అనుకుంటారు. వింటే ఏమిటి? విన్నాం, పదండి. లింగంజీ పెళ్లి వాళ్ళు పోతున్నాయి. ఆ పోనీ, ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులని సంబంధం తీసుకొస్తా. నీకు ఆ శ్రమ అక్కర్లేదు, నా పెళ్లి తన చెల్లెలతో ఈ రోజే జరుగుతుంది. చండరమై ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏం కూర్చోవరా రై, వెళ్ళిద్దరం లోపల మరై. రై కూర్చో. చల్ నకరాలు చేస్తుంది. నీకి బాప్ నాకి బాసులే. మా చెల్లి పెళ్లి కోసం ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించాను, ఆ పెళ్లి ఆపకండి దొరా, మీకు దండం పెడతాను. నీ ముష్టి బతి ఒక చెల్లెలు, దానికి నా కొడుకుతో లవ్ ఏదో రకంగా వాళ్ళిద్దరికి లింక్ పెట్టి ఈ ఆస్తి మొత్తం కొట్టేద్దామని నీ ప్లాను. బయటికి పోరా. పాపం ఆ పిట్టల ధర అంత కష్టపడి 25,000 తీసుకొస్తే నాన్న ఎంత మోసం చేస్తాడా? నాన్న నేను చేసినా సరే నేను ఖచ్చితంగా మల్లీశ్వరిని పెళ్లి చేసుకుంటాను. నువ్వా? నువ్వెలా వచ్చావు ఈ టైంలో? ఇలా వచ్చావేంటి? నువ్వు ఒప్పుకుంటే ఈ పెళ్లి రేపు గుళ్ళో జరిపిస్తానని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా రా. రై ఆ తాళం చెబెట్టు. నాన్న వస్తున్నట్టు. అయ్యో ఎక్కడ దాక్కో. ఎక్కడ దాక్కోను? ఇలా ఇక్కడ దాక్కో. ఏంట్రా అట్టెగురుతున్నారు? కొత్త సోఫా కదా, కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువగా ఉంది. అదే సంగతి. కాఫీ ఎవరా? భోజనం ఉంటే కాఫీ అంటే వద్దు. మీ ఇద్దరికి బుద్ధి రావాలంటే ఇవాళ మీకు భోజనం కట్. కాఫీ తాగండి. అయ్య గారు మీకు ఫోన్ అండి. ఏ
లింగంజీ, నీకి కొడుకుకి పాగలు చేస్తాలన్నీ చేస్తాయి. తీసుకుంటాయి, మీకి కాఫీ తీసుకుంటాయి. వదులు కాఫీ. కాఫీ తీసుకో. పగచ్చు పైకి పైకి కొంచెం కిందకి కాఫీ మంచిగా ఉన్నాయి. ఒక్క కాఫీ రెండు చేతులతోనే తాగుతాయి. మాకు ఇప్పుడు భోజనం వద్దు, నువ్వు వెళ్ళు. ఇంకా రాకు. సారీ వెంకట్రావుడు. మా నాన్న వచ్చేసరికి ఏం చేయాలో తోచగా నా గుండెల మీద కూర్చున్నారనమాట. మీ ఇద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు నీకు మా చెల్లి గుళ్ళో పెళ్ళి, మీ ఇద్దరు ఆగేసరి వచ్చేయాలి. ఆ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ ఏర్పాట్లో ఉండు. అయ్యా, పెళ్లికి ఎవరు రాలేదేమిటండి? శుక్లాంబరం విష్ణు శుభలేఖలు కొట్టించలేదండి. కనీసం బ్యాండ్ మేళం కూడా పెట్టించలేదేమిటండి? శిశువర్ణం చతుర్భుజం చెప్పుడు వస్తుందని ఇది రహస్యంగా జరుగుతున్న పెళ్లి అండి. అదే సంగతి. టైం అయిపోతుంది. నాన్న ఆ బట్టలు ఏంటి బాబు ఇంత లేటు? నాన్న తప్పించుకునేసరికి ఇంత టైం పట్టింది. సరే ఈ బట్టలు మార్చుకెళ్ళి తొందరకెళ్ళి. దాన్ని కూర్చో. గౌరీ దేవత మీరంతా కలిసి ఎంత కుట్ర పని. మా పెళ్లి నువ్వు ఆపలేవు. చూస్తారో నన్ను. బాబు 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 బాబు, ఇది మీకు ధర్మం కదా బాబు? పేట్ల మీద పెళ్లి ఆపకండి బాబు. నా చెల్లి బతుకు అన్నాయి చేయకండి బాబు. మీకు దండం పెడతా. నీ చెల్లి బతుకే కదరా, నీ బతుకు కూడా నాశనం చేస్తాను. అసలు వస్తాడు రా, ఇంత చెడు అనుకో బాబు. కొంచెం ఆలస్యం ఏంటో తాళి కట్టే చూడు కదరా. మీ అన్నాచల్ని ఇద్దరు కలిసి ఎంత నాటకం మారుతారా? ఈసారి మిమ్మల్ని కిటికీ లేని గదిలో పెట్టి తాళం పెడతా. ఏంటి నువ్వు మమ్మల్ని గదిలో వేసేది లసాగో బరబరా? మంచి పని చేశాను, ఇన్నాళ్ళకి తగిన శాస్తి జరిగింది. అక్కడ వెంకటరాముడి పరిస్థితి ఎలా ఉందో ఏమిటో వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్తా. ముందు నీ సంగతి చూసుకోరా, చచ్చట్టున్నావు. నేను చచ్చిన పర్వాలేదు. ఎక్కడికి రా, చెల్లెమ్మ పెళ్లి చేయాలి. చెల్లెమ్మ పెళ్లి, దాని పెళ్లి కోసం నువ్వు చస్తావుట్రా? చెల్లెమ్మ పెళ్లి కోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. ఆ బయలుదేరాడు పెద్ద అన్నగారు. అసలు అది నీ చెల్లెలే కాదు బా. ఏంటనా ఎవను మళ్ళీను? అవునరా, నా కూతురే కానప్పుడు నీకు చెల్లెలట్టయిందిరా. కూతురు గాని కూతురు పెళ్లి కోసం నా కడుపును పుట్టిన బిడ్డ తనకు తానే చిచ్చు పెట్టుకుంటుంటే విషం లాంటి ఆ నిజాన్ని ఇంకా గొంతులోనే దాచుకోవడానికి నేను పదమ శివుణ్ణి కాదురా. ఇది పుడుతూనే తండ్రిని పోగొట్టుకుంది. దీన్ని పురిటికి అందుగానే నా చేతుల్లో పెట్టి తల్లి జైలు పాలైంది. అప్పుడే మీ అమ్మ కూడా చచ్చిపోయింది. దీన్ని ఎవడి కొడుక్కిచ్చి నువ్వు పెళ్లి చేయదలుచుకున్నావు? ఆ యదవేరా దీనంతటి కారణం.
ఎవరయ్యా మీరు? ఇదేమిటయ్యా? ఏమైంది? మా అన్నయ్య ఆస్తి కోసం నా భర్తను చంపుతున్నాడు. నన్ను నా బిడ్డను కూడా చంపేలా ఉన్నాడు. మీకు పుణ్యం ఉంటుంది, వాడికి అంటపడకుండా నా బిడ్డను ఎక్కడైనా తీసుకెళ్ళండి. మాణిక్యం ఇలా జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి ఎవరైనా డాక్టర్ బాబు తీసుకొస్తా. ఎన్నాళ్ళించి జరుగుతుంది బావతో మా బావకి నీకు మధ్యన? ఎన్నాళ్ళ నుంచో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బాగోతో ఇని బాధపడ్డావు? ఇవాళ కల్లారా వాళ్ళ అక్రమ సంబంధం చూచావు, అందుకే కాల్ చేసావు. తప్పుద్దా? నువ్వే చంపావని పోలీసులు చెప్పి నువ్వే జైలుకి వెళ్తున్నావు. అట్ట జరగలేదు అనుకో, వాళ్ళ బాడీలతో పాటు నీ బాడీయే కాదు నీ బిడ్డ బాడీ కూడా శ్మశానంలో మీట్ అవుతుంది. అలా తల్లిపోయి చెల్లి వచ్చింది నీకు. ఈ పిల్ల పుట్టినరోజు ఏదైనా మీ ఇద్దరు తల్లి లేని బిడ్డలని, మీ ఇద్దరు ఒకే ప్రాణంగా ఉండాలని, ఇద్దరు పుట్టినరోజులు ఒకటేనని అబద్ధం చెప్పాను మీకు. మా అమ్మ ఇక్కడుంది, జైల్లో ఉందమ్మా. 14 ఏళ్ళు శిక్ష అనుభవించాక కూడా ఆవిడ బయటపడకూడదని ఆ శంభులింగం గాడు ఆవిడ పిచ్చిదని దొంగ కాగితాలు పుట్టించి 10 ఏళ్ళు పిచ్చి ఆసుపత్రిలో చిత్రహింసలు పెట్టించాడమ్మా. ఆ తర్వాత ఆవిడ తనకు పిచ్చి లేదని నిరూపించుకున్నాక కూడా అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్లీ జైల్లో వేయించాడు. చెయ్యని నేరానికి ఆ తల్లి ఇంకా 4 ఏళ్ళు శిక్ష అనుభవించాలమ్మా. అమ్మా మాల్తమ్మా, నీ కూతురు వచ్చిందమ్మా. అసలు నా గురించి వీళ్ళకి ఎందుకు చెప్పావు? ఇదంతా మా అన్నకు తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలీదా? తెలుసు గనక ఎన్నాళ్ళు నీకు ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నానమ్మా, కానీ ఇప్పుడు చెప్పక తప్పటం లేదు. నీ కూతురు నీ అన్న కొడుకునే ప్రేమించిందమ్మా. నా కొడుకు వీళ్ళిద్దరు ప్రేమను పెళ్లిగా మార్చాలని పట్టుబట్టి అందరి చేతులు చావు దెబ్బలు తిన్నాడమ్మా. అయినా మూర్ఖంగా పెళ్లి చేస్తానంటున్నాడు, ఇంకా ఈ నిజాన్ని దాచలేనమ్మా. అయ్యో, ఇదంతా రాక్షసుడికి తెలిస్తే నా కూతురు ఏమైపోతుందో. నువ్వేం భయపడకమ్మా, నా ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే నా చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నా. నీ కూతురికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. అది ఇష్టపడే వాటితోనే దాని పెళ్లి నేను జరిపిస్తానమ్మా. నీ అన్న దుర్మార్గుడు గాని అల్లుడు చాలా మంచివాడమ్మా. నీ కూతురు నేను గుండెల్లో పెట్టుకు చూసుకుంటాను. అంతే కదమ్మా, త్వరలోనే నేను జైల్లో నుంచి విడుదల చేయిస్తాను. అదంత సులభం కాదు. ఎప్పుడో జైలు శిక్ష పడ్డా ఆమె ఇప్పుడు విడుదల అవ్వాలంటే ఒక్కటే మార్గం. ఏంటి సార్? అది ఆ శంభులింగం నిజాన్ని తన నోటితో చెప్పి తనే నేరస్తూనే ఒప్పుకోవాలి. ఒప్పుకునేలా మే చేస్తాం, మా మీద వదిలేయండి. ఉంటాం సార్. విష్ ఆల్ ద బెస్ట్. నమస్తే బావ. నా చెల్లి పుట్టుకతోనే గొప్పింటి బిడ్డగా పుట్టింది, దాన్ని గొప్ప మగుని తీసుకురావాలని కదలగన్నాను, కానీ అదే గొప్ప మగుని వెతుకుంది. నాకు చాలా ఆనందం ఉంది బావ. ఇన్నాళ్ళు నీ చెల్లి ఆస్తిని అనుభవిస్తూ మేము గొప్పవాళ్ళగా కులుకుతున్నాం. అందుకు చాలా సిగ్గుపడుతున్నాం. ఇక నుంచి మా ఆస్తి అంతా మీదే, రండి మా ఇంటికి వెళ్దాం. ముందు మీ నాన్న తన నేరం తనే ఒప్పుకునేలా చేయాలి. తప్పకుండా ఒప్పిస్తాం.
అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పరావుడు? చెప్తాను. ఎవరిని ఏ మోసం చేయకుండా మాటలతో అందరిని నవ్వించే ఓ నిరుపేద పిట్టల ద్వారా తనకే గాని అన్యాయం జరిగితే ప్రతీకారం ఎలా తెచ్చుకుంటాడో చూపిస్తా. మళ్ళీ డబ్బు ఎక్కడదిరా? ఎక్కడదంటే ఏం చెప్పమంటారన్నయ్య? చెంబులు తప్పాళాలు, మా ఆవిడ చెవులు దిద్దులు, కాళ్ళ పట్టీలు, వేళ మెట్టలు, చివరికి మంగళసూత్రం కూడా అమ్మేసి మీ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తున్నానండి. నన్ను ఇందులో ఇరికించకండి బాబు. సరే, డబ్బు మోహన కొట్టి నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నేను ఏం చేయగలను చెప్పు. అయినా ఎన్నాళ్ళు ఈ ఇంటిని నీ సొంత ఇంటిలా చూసుకున్నావు కదరా. మళ్ళీ ఇరికించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఎక్కడన్నా అంత బూజు కనపడితే ఊరుకునేవాడివా? అది కదా అక్కడ కాస్త బూజు ఉన్నట్టుంది, పోతూ పోతూ అది కాస్త తులిపేసిపో. ఏమండి ఇప్పుడు బూజు తులిపానే కదా మీరు నా చెప్పింది. అవునరా, అదిగో ఆ బూజు తులిపే కర్ర అక్కడ ఉంది తీసుకో. అయ్యా అది మామూలు బూజు కర్రే కదండి, ఏ వెండిదో బంగారుదో కాదు కదా. చెప్పగా యాదవానుమానాలు నువ్వును, మనం నువ్వే కదా 4 రూపాయలు పెట్టి తీసుకొచ్చావు. అవునండి అయ్యా, నేనే కదా కొని తెచ్చాను, ఇప్పుడు పర్వాలేదండి అయ్యా, వస్తానండి అయ్యా. నేను చస్తే వదలను. హలో ఎవరు? సేట్ చమన్లాల్ గారా? నమస్తే జీ. అచ్చా హే, ఆప్ కైసా హే? ఆ ఏంటి 50 తులాలా? అర్రే నా దగ్గర ఇప్పుడు అంత లేదే, ఒక 5-6 తులాలు అయితే వెంటనే అడ్జస్ట్ చేయగలను. అసలు మా వాడిని ఇప్పుడు ఆ పని మీద అట్టి పెట్టా. ఆ అలాగే వెంటనే పంపించేస్తాను. ఆ మీరేం కాక వెంటనే పంపించేస్తా. నమస్తే, రామ్ 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 రామ్. అయ్యగారు వెళ్ళొస్తానండి. వెళ్ళదులే గాని నువ్వు దులిపిన బూజు ఇక్కడ తీసుకొచ్చి పడేసిపో. పూజ చేసుకుంటానండి, ఆ మురికాలలో పడేసి. బూజు మురుక్కాలలో పడేసావా? అదేంటండి అంత ఆశ్చర్యపోయారు? బూజు మురుక్కాలలో పారైపోతే పొట్లం కట్టి బీరువాలో పెట్టి తాళం వేసుకుంటావా? బూజు నా కొంప ముంచావు కదంట్రా, 10,000 రూపాయలు లసాకు బరబర చేశావు కదంట్రా. 10,000? అవునా? ఇందాక నేను ఫోన్ లో మాట్లాడుతుంటే విల్లా? లైట్ గా విన్నానండి. బూజు తులం 1,000 రూపాయలంట. బూజు తులం 1,000 రూపాయల? బూజుతో ఏం చేస్తారు బాబు? బూజు ఎయిడ్స్ వ్యాధికి మందుగా వాడుతున్నారు. తులం 1,000 రూపాయలు. ఎయిడ్స్ వ్యాధికి మందు బూజా? ఇప్పుడు నువ్వు పారేసినటువంటి బూజు 10 తులాలు ఉంటుందిరా, అంటే 10,000 రూపాయలు రా, అంటే 8 సంవత్సరాల 6 మాసాల అన్నమాట. నీకి జింకి పెంకి చూసి చిట్టమ్మో, నీకి సైకిల్ చెంకి చూసి బుల్లెమ్మో, మనసు లాగేస్తే ఇలాగేస్తే ఇలాగేస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలా ఇంత పెద్ద మున్గానికి పడగొట్టిన మున్గాడెవడు బే? అచ్చా నాకి పడగొట్టింది దీనికి అక్క, అట్టి పండుకి తొక్క. ఎవడు బే నన్ను అట్టి పండు తొక్క తొక్కట బద్మాష్? అదే మూతి మీద మీసాం ఉంటే, మీసంకి కింద గడ్డాం ఉంటే వెనక నుంచి కాదు బే, మున్కి తిరిగి కొట్ మున్కి తిరిగి కొట్రా. అచ్చా నీకు ఇంత చిన్న బచ్చావు, నాకి తొక్కాతో కొట్టింది చాక మీకెళ్ళి నవ్వుతాయి బెప్పగా. యువరాజు నన్నే కొడతావా? మా తల్లి మారంటూ చెప్పి నీకు 100 కరోనా దెబ్బలు కొట్టిస్తారు. నీకు రాజా ఉన్నాయి, నీకు తల్లి మారానే ఉన్నాయి, ఏమి కూస్తావు బెప్ప? ఉండు చెప్పా, మా తండ్రి మారంటూ చెప్పి నీకు ఉరిసి చేయిస్తా. అదే నాకు ఉరి శిక్ష వేస్తే, నీకు మద్య శిక్ష వేస్తే, మద్య శిక్ష మద్య శిక్ష. కనబడు రాలేదు. పై ఫోటోలోని మా తొడల్పూర్ మహారాజా వారి వంశారత్నం టింగర్ కన్నా యువరాజా వారు కొద్ది రోజులుగా కనపడుట లేదు. మతి స్థిమితం లేక చిన్న పిల్లవాని లాగా ప్రవర్తిస్తాయి. వీనికి పట్టించిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి. 10 లక్షల రూపాయలు బహుమతి? ఎలా పొద్దుగాల లేవుగానే నాకి నాది ముఖం కాకుండా ఎవరిదో ముఖం చూచుంటాయి, అందుకే పిల్గాడు నాకి కండ్లా పడ్డాయి. అరే బేవకు డీటెయిల్స్ ఇచ్చినాయి కానీ అడ్రస్ ఇవ్వలేదేమి. అరే
వానికన్నా మనం అవులాగా లెక్క ఉన్నాం. పసి పిల్లాన్ని అడిగితే అడ్రస్ చెప్తాయిలే. వెంటనే ఈ సంగతి లింగంజీకి చెప్పి, లింగంజీకి చెప్తే వాడు 9 లక్షలు నొక్కి నాకి 1 లక్ష ఇస్తాయి. అందుకని మనం ఒక పని ఏం చేస్తామంటే లింగంజీకి చెప్పకుండా మొత్తం మనమే నొక్కి టింగర్కి అన్న నీకి ఐస్ క్రీమ్ ఇప్పిస్తే నాతోనే వస్తాయి. మరి ఎత్తుకో దాదా 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 నీకిలే బొమ్మాకి ఎత్తుకుంటాయి. వారని అవ్వా, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు రా? నీ గురించి ఊరంతా ఎతకలేక చస్తుంటాను. కరెక్ట్? సారీ మా టైం లే, మేము చాలా అర్జెంట్ పని మీద పోతా ఉన్నాయి. ఏంటో అంత అర్జెంట్ పని? అవును, ఈడెవడు? మా బాబాయ్కి కొడుకు, రేపే వచ్చింది నిన్న పోతున్నాయి. ఇవాళ సిటీ చూడడానికి బజార్కే పోతున్నాయి. చిచ్చి, నేను వీడి బాబాయ్ కొడుకుని కాదు, తొలల్పూర్ మహారాజ్ గారి యువరాజుని. ఈ సండే చెప్పండి చెప్తున్నాడు. అరే పిచ్చోడా నోర్మి. ఏయ్ నే పిచ్చోడు కాదు, నాకు బుర్ర పని చేయడం లేదు. నిజం చెప్పరా, ఇది కథ ఏంటి? తూ ఏం లే, ఏం లే. లాల్చిన పేపర్ ఏంటి? ఇది ఒక పేపర్. ఒక పేపర్ అంటే రెండు పేపర్ల హాఫ్. నువ్వు ఎక్కువ మాట్లాడితే రెండు దవడలు పగులుతాయి. రెండు దవడలు అంటే ఒక్క దవడకి డబల్. అచ్చా, వీడు నీకి బాబాయ్ కొడుకు, రేపు వస్తాయి నిన్న పోతాయి. నీకు బాస్ ఉన్నాయి, నాకు అసిస్టెంట్ ఉన్నాయి, చూడదోనా? అట్టరా దారికి పద, ఈ 4 అప్పు చెప్పేసి ఆ 10 లక్షలు కొట్టదా పద. ఎట్లా అప్ప చెప్తాయి? పేపర్లో అడ్రస్ ఇచ్చినాయిలే. ఈ నడిగితే చెప్పడం రా. ఎన్నో సార్లు అడిగినాయి, చెప్తాయిలే. ముందు నీ పబ్లిక్ నుంచి ఇంటికి తీసుకెళ్దాం పద, అక్కడికి వెళ్ళి బతిమలు బామలు అడ్రస్ పట్టేద్దాం అని తీసుకురా. ఏంటి ఇంత చిన్నగా ఉంది? బాత్రూమా? బాత్రూమ్లే, సార్కి ఇల్లు ఉన్నాయి. ఇల్లా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటి అడుగు పెట్టారంటే సిగ్గు వదిలిపెట్టి. ఏదో చిన్న పిల్లలు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చారులేండి. అవునా, కన్నవాళ్ళ విలువేంటో ఇప్పటికి తెలుసుకున్నాం. అవును డాడీ, ఆ పిట్టలో ఇంట్లో రెట్టలు తప్ప తినడానికి రొట్టెలు కూడా లేవు. ఆహా, ఎప్పటికైనా కాస్త బుద్ధిగా ఉండండి. అరే ఈ అబ్బాయి డాడీ బుద్ధిగా ఉన్నాడు. తొడల్పూర్ మహారాజా గారని వాళ్ళ అబ్బాయిలే ఐస్ క్రీమ్ కలిగి ఇంటి పారిపోయి వచ్చాడు. అబ్బా ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నాడు. నా బుచ్చి, నా బచ్చి, నా ఫ్రిడ్జి. అబ్బా ఏంటంటే బుగ్గలు తెరిపేస్తున్నావు? అంటే మా అమ్మాయి కొంచెం అల్లరి పిల్లలేనన్న, అది అంతే. అసలే మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారా నిద్ర లేవగానే ఏం చేస్తారు? నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తారు. అయ్యా నిద్ర లేచిన తర్వాత అంతా కళ్ళే తెరుస్తారు రా, కానీ కళ్ళు తెరిచిన తర్వాత ఏం చేస్తారు? ఆవులిస్తారు. ఆవులు ఇవ్వటం గేదెల్ని కరగడం కాదయ్యా. మరి నా రసాకో బరబరా, మీ నాన్నగారు అస్సలు ఏం చేస్తుంటారు? మీ ఇంట్లో ఎయిర్ప్లేన్ ఉందా? అవునుగా, అదిగో ఇప్పుడు బ్యాటరీ అయిపోయినాయి, లేకుంటే జబర్దస్త్ ఎగురుతాయి. చిచ్చి ఆ ఎయిర్ప్లేన్ కాదు, నిజమైన ఎయిర్ప్లేన్. మా ఇంట్లో 3 ఉన్నాయి. అచ్చా 3 విమానాలు ఏం చేస్తాయి? ఒక దాంట్లో నేను స్కూల్కి వెళ్తానా? బాగుంది. ఇంకో దాంట్లో మా కుక్క షికారు కలుగుతుంది. కుక్కలకి విమానంలా షికారు పోతాయి లింగంజీ, మనకి వాళ్ళ ఇంట్లో కుక్కలు అయితే ఎంత బాగుంటాయి. సరేగాని 3వ విమానం ఏం చేస్తారు? మా మమ్మీ షాపింగ్ కెళ్ళి గోల్డ్ రంగులు లిప్టిక్లు తెచ్చుకుంటది. నేను ఉన్నాను ఎందుకు? బియ్యం బొగ్గులు కూడా రిక్షాలో తెచ్చుకోవాల్సిందే. విమానంలో బొగ్గులు వేస్తే విమానం మాసిపోతుందిలే. సన్నాయి నొక్కు నొక్కక లోపలికి పని చూసుకుంటావా? చూడమ్మా వేడి గనక ఇక్కడ ఉంటే మా ఇద్దరికి మెంటల్ ఎక్కిపోయేట్టుగా ఉంది. అంచేత వాడిని రూమ్ లోకి తీసుకెళ్లి బాగా ఆడించి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడో పట్టుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. అలాగే డాడీ. చిట్టుకన్నా మరి నా గదిలోకి వెళ్ళి ఆడుకుందావా? లే ఎత్తుకెళ్ళా. నువ్వు ఎత్తుకుంటే నాకు కిటికిటిల పడతాయి. గుర్చుకన్నా ఆంటీ దగ్గర సిగ్గేంటి పద. అరే సారీ, అసలు ఇది రేంజ్ ఏంటంట? 3 విమానాలు ఉన్నాయంటున్నాడు. అట్టంటప్పుడు అసలు నిన్ను ఎంత అడగచ్చు? మనం ఒక పని ఏమీ చేస్తామంటే నాకు 1 విమానం అడుగుతాయి, నీకు 1 ఫస్ట్ క్లాస్ కార్ అడుగుతాయి. అచ్చా నువ్వు పైన జైన చెయ్యి ఊపుకుంటే విమానాలు వెళ్ళు, నేను కింద డొక్కు కారులో డగ్గు డగ్గు డగ్గుమంటూ వెళ్తా. చెప్పు కొట్టారంటే నా స్వీట్, నా హార్ట్, నా లివర్, నా లవర్. ఐ బాబాయ్, ఆంటీ
మన డ్రామాలో లేని ఈ కొత్త సీన్ ఏంటి? ఐ లవ్ యు సీన్. ఐ లవ్ యు సీన్ అంటే? అవును. ఐ లవ్ యు. జోక్ లేకండి. జోక్ ఏంటి? లేకపోతే ఏంటండి? మీరెక్కడా నేను ఎక్కడ? ఎక్కడ ఏంటి ఎక్కడ? నువ్వు కుర్చీ మీద, నేను కుర్చీ చేతి మీద. చూడు వెంకటరావుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నది మా డాడీ నీకు అన్యాయం చేశాడని కానీ, లేక నీ మీద జాలిపడి కానీ కాదు. మరి నీ మాటల్లో గొప్పతనం చూసి, నీ చేతల్లో చురుకుదనం చూసి, మనసులో మంచితనం, కుటుంబ బాధ్యతల్లో పెద్దతనం, మళ్ళీ నీ సొంత చెల్లెలు కాదని తెలిసిన తర్వాత కూడా ఆమె పట్ల నీ అన్నతనం, ఇవన్నీ చూసిన తర్వాత నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ ఏర్పడింది. నీ చెల్లెలు నా ప్రేమను ఒప్పుకున్నట్టే నా చెల్లెలు ప్రేమను కూడా నువ్వు ఒప్పుకో వెంకటరావుడు. మా నాన్నకు బుద్ధి చెప్పడానికి మేమిద్దరం నువ్వేం చేయమన్నా చేస్తాం. అమ్మాయి గారు, ఇప్పుడు నేను నిన్నదాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ అర్థమైపోయింది, సెకండ్ హాఫ్ ఏంటో చెప్పండి. చెప్పవు, చెవులు ఊత్తాం. అవుదు. ఇన్నాళ్ళకి నా యజమాని మీద ఖర్చు తీసుకునే టైం వచ్చింది, ఏం చేయాలో చెప్పండి. ఇక చూపిస్తాను ఆ తడాక. చెప్పను, ఊత్తా. ఈ చెవు నిండి పోయింది ఇటు. చంద మామ రావి గాబిల్లి రావి కొండెక్కి రావి యాపిల్ పండు తేవి చంద మామ నీకోసం యాపిల్ కాకినాడ నుంచి తెప్పించినాయి. కాదు, కాశ్మీర్ నుంచి తెప్పించా. అలాగా మరిప్పుడు నీకు మమ్మీ ఉంది కదా. కదా. మరి మమ్మీకి డాడీ ఉన్నాడు కదా. ఏ, మీ మమ్మీకి మీ డాడీ లేడా? ఎలగబడి నవ్వుకో, కొరబోయి చస్తావు. డాడీ లేకే మా డాడీ అడిగో ఆ గోడ మీద ఉన్నాడు. అయ్యా, అచ్చు మీ డాడీలా ఉన్నాడు. మాట నవ్వకరా, బాబు తడుచుకుంటాడు. చెప్పు నాన్న, మరి ఇప్పుడు చెప్పు మీ ఇల్లు ఎక్కడుంది? నేను చెప్పను, నన్ను చిన్నపిల్లని చేసి నాకు తీపి యాపిల్ తినిపిస్తారాపోతే నాకి కత్తితో నీకి బీక. ఈ గూట్లో గారు నా పీక మీద కత్తి పెట్టి చంపు బెదిరిస్తున్నాడు. మీకు బుద్ధి ఉంది? అసలు చిన్న పిల్లని పట్టుకుని అలా నా బెదిరిస్తారు? చూడమ్మా, వాళ్ళు బూచాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళదే. అలాగే నీకు నేనున్నానుగా, మన ఇద్దరం కలిసి ఆడుకుందాం. నీకేం కావాలన్నా నేనిస్తానుగా. నాకు ముద్దులొద్దేంటి, పొద్దు నుంచి పెట్టుకుంటూనే ఉన్నావు. మరింకేం కావాలమ్మా? నాకు నాకు మామిడి తండ్రి కావాలి. అయ్యో నా బుజ్జి బాబు, రాసగుమ్మడి ఇరాలు గాయి పిట్టల ధర నీ సరిజోడి. రావే వయ్యారి రాసగుమ్మడి ఇరాలు గాయి పిట్టల ధర నీ సరిజోడి. చూసి కోడి రగతమంత సెగలు పుట్టి ఉడుకుతున్నదే. డాక్టర్ పొంగే సత్తులు చూసి నేను లబోదిబు లబోదిబు మొత్తుకుంటినే.
చూస్తే గుండె దడదడ దడదడ కొట్టుకున్నది. పిప్పరమెంటు పొంగులు చూస్తే నేను కింది నుంచి మీది దాకా కంగు తింటిని. రావే బొయ్యాలి రసగుమ్మడి ఇరాలుగాయి పిట్టల ధర నీ సరిజోడి. రావే బొయ్యాలి రసగుమ్మడి ఇరాలుగాయి పిట్టల ధర నీ సరిజోడి. బెల్లు కొట్టి తలుపు తీయించి మరీ అడుక్కుంటావురా ముష్టి విధవా. ఏమో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నోర్మయ్య దున్నపోతలో ఉన్న వాడు కూడా సిగ్గులేదు. మీ ఆయన ఏం చేస్తాడు? సెంట్ అంతన్ స్కూల్ చైర్మన్. అలాగా మరి మీ ఆయన అడుక్కోట్లేదా డొనేషన్ లో? ఏ పది రూపాయలా? పది రూపాయల? మరి మీ స్కూల్లో 10,000 రూపాయలు డొనేషన్ ఎలా కట్టగలిగా అనుకున్నావు? డూ యు నో మై సన్ ఇస్ స్టడింగ్ ఇన్ యువర్ స్కూల్. తొందరగా ఏమమ్మా అవతల మీటింగ్ ఉంది వెళ్ళాలి. చిల్లలేదు. నో ప్రాబ్లం. 300 కట్టి మంత్లీ కార్డు తీసుకోండి. రోజు పొద్దునే వచ్చి అమ్మే అని ఒకసారి అరిచి కార్డులో టిక్ కట్టుకుని వెళ్తాను. మీకు రోజు చిల్లర ప్రాబ్లం ఉండదు. అలాగే. అగా మీకు వంట చేయడం బాగా వస్తా? ఆచితోనే మటన్ కర్రీ వండి పెట్టండి. కొంచెం కూర అంటే వెయ్యమ్మా అని అడుక్కోవలసింది పోయి అలానా కూర వండి పెట్టమంటావా? అందులోనూ మటన్ కూర? ఊరికే వండమన్నానా? ఇదిగో 2 కేజీల మటన్ వండి సగం ఉంచుకో, సగం నాకు పంపించు. తీసుకో. అలాగే. బాగా వండి వేడి వేడిగా హాట్ క్యారియర్ లో పెట్టించు. లంచ్ టైంకి నా డ్రైవర్ ను పంపిస్తాను. వస్తా. ఏంట్రా చప్పుడు? మరండి ఆ పైన ఏమైనా బూజు దొరుకుతుందని దురుపుతున్నానండి. అంతలో కదా పుస్తకం కింద పడిందండి. ఆ చప్పుడేనండి మీరు ఎన్నది? ఈ డైరీ నాది కాదే. చచ్చిన మా బావుది. అయ్యగారు ఒకసారి దోశలు పట్టండి. ఎందుకురా? పట్టండి చెబుతాను. ఈ బూజు 50 తులాలు ఉంటుందండి. రే ఇంట్లో దుమ్మంతా నా దోశలో దులుపుతాడురా. దుమ్మంటారంటండి బూజు అండి. ఏడ్స్ వ్యాధికి మందు కదా. తులం 1,000 రూపాయలు జాగ్రత్తగా దాచుకోండి. సంతోషించాలండి. రే దొరికిపోయావురా, ఇహ చూసుకోన తడాక. నీ సలింపు చచ్చినట్టుగా ఉంది కానీ ఇది చచ్చిన మా బావగారు డైరీ. ఇందులో ఏం రాసి చచ్చాడో చదువు. అరే ఏబ్రాసి చదివా? ఇతరుల డైరీ చదవడం తప్పురా. తొట్టి డైరీలో ఏముందో చదవరా అంటే నన్ను తిడతాడురా. ఇది నాకి డైలా కాదు లింగంజీ, డైరీలో రాసి ఉన్నాయి. ఏం రాసి ఉన్నాయి? కోహినూరు వజ్రం కంటే ఖరీదైన ఓ వజ్రం మాకు వంశ పారంపర్యంగా వస్తోంది. ఎప్పుడు చెప్పి చాలదండి ఈ లసాక బ్రవర్ గారు. ఆ వజ్రం బయటుంటే మా బామ్మర్ది లాంటి దొంగవదలు కాజేస్తారని ఈ రోజు నేను దాన్ని దయ్యాల శ్మశానంలో గండపేరుండు సమాధి పక్కన బండరాయి కింద 2 అడుగుల లోతు గోతిలో దాచిపెట్టాను. ఈ రోజు నుంచి మనం కోటీశ్వర్లు. ఉన్నాయి ఎంత తవ్వినా నిధి కనిపిస్తాలే. రేయ్ బాసువు నువ్వా నేను రా? నువ్వు గోతులు తవ్వుతుంటే నేను మట్టి ఎత్తలా? మరి బాస్కి గోతులు తవ్వేది అసిస్టెంటే కదా. ఊరుస్తా కానీ ఇంకాంచి నిధి ఉన్నాయి, లంకే బిందే ఉన్నాయి. రేయ్ గట్టిగా అరవకా, ఎవడ వింటాడు? రేయ్ ఎవడు అర్ధరాత్రి శ్మశానం దొరపడ్డా? అదవా తాటి కాపురులు వస్తున్నారు ఇప్పుడు ఎట్రా? ఎవడు వాడు?
లింగంజీ నాకి వదిలేసి సింగల్ గా వెళ్ళిపోయినాయి. ఓయ్ ఎవడ్రా నువ్వు, మేము పెద్ద మనిషి కోసం స్థితి పెడితే నువ్వు బేవర్సం పెడతావు. శ్మశానంకి సైట్ సీయింగ్ కి వచ్చినాయి, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చినాయి. కట్టెల బెడ్ ఖాళీగా ఉందని పడుకోబెట్టాయి. అయితే మాత్రం శవం తాళేయాలంటే 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. మరి కర్రలో కిరసరాయలు తేరగా వస్తాయి. నీకు డబ్బు కావాలి అంతేగా. ఈ బంగారం తీసుకోండి, ఇంకా పోండి. మేం ప్రైవేట్ గా ఒంటరిగా ప్రశాంతంగా కాలుస్తాయి. అయ్య బాబాయ్, మీరు కావాల్సినవి ఏంటంటే బంగారం చేతిలో పడ్డాక శవాన్ని ఊరికి వదులుతావేటండే. శవాన్ని బంగారంలా కాల్చే బూడిది నీ చేతులు ఎడతాం. అరే నువ్వు వెళ్ళి కిరసనాలు నువ్వు కొరబట్టారా. నువ్వు దెబ్బ కూడా నన్ను చిత్తి మీద పడుకోబెట్టావా? చిత్త శవం చేయి పట్టుకుందేట్రా. పాశం చిన్నప్పటి నుంచి పెంచిన ప్రేమ పాశం ఉన్నాయి. ఆ కొర్వి ఏం జరగడం ఏంటండి? ఏదో ఏదో పని చేస్తుంటారు, కిరసనాలు పోసి తగలబెట్టుంటారు అంతే. అచ్చా మాకి జరిగింది, మీకి ఎట్లా తెలిసినాయి? అంటే నిజంగా నిప్పెట్టేశారా? ఎవరన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వల్లాకాట్లా ఉన్నాయి. దెబ్బలు తగిలితే ఏడుస్తారు ఎందుకు? అచ్చా చితి మీద పడుకోబెట్టి కింద నిప్పు పెడితే ఏడుపు రాకపోతే నవ్వు వస్తాయి బే. నువ్వు నోడమిరా. అసలు మీరు శ్మశానానికి ఎందుకు వెళ్ళారు? అదే శవాల మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి వెళ్ళుంటారు. బూజుతోనే ఎయిడ్స్ మందు వ్యాపారం చేసిన గనులు కదా మరి ఇల్లు. ఏయ్ గ్రాండ్ పా గాయాలతో బాధపడుతుంటే మధ్యలో నువ్వేంటి? వెళ్ళి పని చూసుకో. బూజులు పలకదండి. అసలు ఏం జరిగిందండి? బ్రెయిన్ దిగింది, విసిగించి చంపుతున్నారు. ఎదో ప్రశ్న లేకుండా పనిమిరా. గ్రాండ్పా గ్రాండ్పా, నీ కాళ్ళు నిప్పిగా ఉందా? నే పట్నా వద్దురా, నన్ను ఎంత బతికినేమండ్రా, నన్ను తీసుకెచ్చుకుండా రే. సరే నీకు బోర్ కొట్టకుండా టీ పెడతావే. నమస్కారం, ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా అర్ధరాత్రి 12 గంటలకి వార్తలు చెప్తాయి. క్షమించాలి, ఈ రోజు బీబీసీ వార్తల్లోని ముఖ్యాంశాలు. అచ్చా బీబీసీలా తెలుగు వార్తలు? రెండోసారి క్షమించాలి, బీబీసీలో ఈ రోజు నుంచే తెలుగు వార్తలు ప్రసారం అవుతున్నాయని చెప్పడానికి చాలా చింతిస్తున్నాం. తొడల్పూర్ మహారాజా వారి ఏకైక కుమారుడు తింగర్ కన్నా యువరాజా వారు వారం రోజుల నుంచి కనపడటం లేదు. తప్పిపోయిన 7 ఏళ్ల యువరాజా వారు శారీరకంగా రెట్టింపు ఎదిగి 14 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. మానసికంగా ఎదగపోవటం వల్ల 3.5 ఏళ్ల వాళ్ళ కనిపిస్తారు. నాలుగోసారి క్షమించాలి, ప్రవర్తిస్తారు. ఇతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షల రూపాయల బహుమతి ఇవ్వబడుతుందని గతంలో తెలిపారు. అయితే ఆ బహుమతి మొత్తాన్ని 10 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచుతున్నట్లు మహారాజా వారు తెలియజేస్తారు. ఇంకా కొన్నాళ్ళగితే 50 లక్షలు అవుతాయేమో అని ఆశపడ్డ వారికి హెచ్చరిక, బహుమతి మొత్తం పెంచడం జరగదు. ఇకపై మీ మీ ప్రయత్నాల్లో మీరుండండి, త్వరపడండి. ఆలోచించిన ఆశాభంగం నేడే చూడండి. ఐదోసారి క్షమించాలి, నేడే అప్పగించండి. ఇప్పుడు కొన్ని వ్యాపార ప్రకటనలు. నిరోధ వాడండి, ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. బూజుతో ఎయిడ్స్ వ్యాధి మందు అన్నది పచ్చి అబద్ధం. ఆ మాట చెప్పిన వాణ్ణి చెప్పుచు కొట్టండి. నన్ను చూసి చెప్తాడండి రా. అన్ని చెప్తాయి గాని తొడల్పూర్ మహారాజు అడ్రస్ చెప్పడేంది లింగంజీ? అదే చెప్పబోతున్నాం, జాగ్రత్తగా వినండి. చెప్తాడు చెప్తాడు. మహారాజా వారి చిరునామా టీవీలో అట చుక్కలు వస్తున్నాయంట్రా. ఆరోసారి క్షమించాలి, విద్యుత్ శక్తి అంతరాయం వల్ల మిగతా వార్తలు క్యాండిల్ తో చదవడం జరుగుతుంది. విద్యుత్ శక్తి అంతరాయం ఉంటాడంట్రా, కరెంట్ ఉందిగా. ఏడోసారి క్షమించాలి, కరెంట్ పోయింది మీ ఇంట్లో కాదు మా స్టూడియోలో. స్టూడియోలో అగ్గి పెట్టలేని కారణంగా మిగతా వార్తలు చదవలేకపోతున్నాం. ఓవర్ టు ఢిల్లీ. శుభరాత్రి, శుభలగ్నం, శుభమస్తు. ఈయనెవడరా, ఎదవల అసాకోపరపరం అంతా చెప్పి అడ్రస్ చెప్పడం మనిషాడు. గ్రాండ్పా గ్రాండ్పా, ఆ టీవీలో బొమ్మ రావడం లేదేటి? స్టూడియోలో అగ్గి పెట్టలేదంట. అవునా? నన్న టింగరి దగ్గర చెప్తాను. మరి నీకే క్వింటాల్ ఐస్ క్రీమ్లు ఇస్తా. జలుబు చేసి చేస్తాయి. లారీడి చాక్లెట్ ఇస్తా. పళ్ళు పుచ్చి చేస్తాయి. పీకుతా నరుముసుకుచా.
అడ్రస్ చెప్పరా? అడ్రస్సా? చెప్పేనా? మరేమో ఈ అంకులు కాయలు నాకు నచ్చలేదు. మరి నచ్చకపోతే ఏం చేద్దాం? మేం చక్కగా పుట్టుక్క నిలిచేద్దామా? పాగల్ గాని అడ్రస్ కోసం నాకు కాలేర కొడతాయి పారేవా? ఏంట్రా కాలుకోవడానికి బాధపడుతున్నావు? నీ మూలంగా నేను శ్మశానంలో బతికొండగానే కాలిపోలా? చూసావా ఇప్పుడు అడి కాలు లసాకో బర్రా బర్రా. అడ్రస్ చెప్పు నన్ను. ఏంట్రా మళ్ళీ జనరే రాన్ చేసా? ఆరు కాళ్ళని ఎరగొడతా అనుకున్నాను ఎరగొట్టిగా నీ పెంచి నీ కాలు ఎరగొట్టి నీ కోపం వచ్చింది కదూ ఐస్ క్రీమ్ తిను. నాకి మీద నీకు ఎంత ప్రేమ ఉన్నాయి. ఇంకా కొంచెం తిను. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి రా టింగర్కి అన్న. ఇంకా కొంచెం తిను. ఇంకా తిను. చాలు 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 చాలు. ఎందుకు కుక్క నాకింది ఇంతవరకే. అయ్యగారు ఈ టీవీ ఖరీదు ఎంత ఉంటదండి? ఈ టీవీ ఖరీదా? రామోజీరావు గారిని అడిగి చెబుతా. నేను అడిగింది ఈ టీవీ గురించి కాదండి, ఇక్కడ ఉన్న టీవీ గురించి. ఇదే పో 20,000 ఉంటది. ఇది నా చేతిలో పాడైతే నేను మీ దగ్గర ఎన్ని రోజులు పనిచేయాలండి? 17 ఏళ్ళు. టీవీ పగలగొట్టేవిడ్రా. మీరు భయపడతారు ఎందుకండి? 17 ఏళ్ళు చాకరీ చేస్తే సరిపోద్ది. అవును సార్. ఈ సోఫా ఖరీదు ఎంతండి? 18,000. ఎందుకు? 18,000? 15 ఏళ్ళు మీ దగ్గర చాకరీ చేస్తే సరిపోద్ది అనమాట. చాలా చీప్. నేనేం చూడకుండా దీని రేట్ ఎంత ఉంటుందండి? ఎంత? 5 రూపాయలు ఉంటుంది. కావాలంటే దాన్ని ఎరగొట్టుకో. దేంతో కొడితే ఈ కర్రీ పోతుందబ్బా? ₹5,000 గాజు గుద్ది పక్కన కొట్టించాడు. అయినా ఇంత రివెంజ్ తీర్చుకోవడం నేనేం చేశారా? ఏం చేశావా? ముష్టి 3 రూపాయలు కుండ పగల కొట్టించి నా దగ్గర 6,000 రూపాయలు వసూలు చేస్తారా? ధమాల్ ఇంకేమైందిరా? ఇంకా చూడు తంగి తుంగి. అవును రే, బూజు తొలం 1,000 రూపాయలు ఏంట్రా? బూజు నుంచి ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టడం ఏంట్రా? చెప్తానా నీకు? నీకు అంత ఖరీదైన అర్థం పగలగొట్టేసావంటరా? అసలు నన్ను ఏమనుకుంటున్నావురా? అది కాదురా. అరికేస్తాను ఈ ఇంట్లో 1,00,000 రూపాయలు సామాన్ పగలగొడతాను. నా జీవితాంతం నేను ఇక్కడ పనిచేస్తాను. నేనేంట్రా నా కొడుకులు మనవలు మనవరాళ్ళు తరతరాలుగా ఇక్కడ పనిచేస్తావురా? వద్దురా, ఇంకొక క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండొద్దు. నా కొంప కొండం అయిపోతుంది. వెళ్ళిపో వెళ్ళిపో. థ్యాంక్స్. ఇక్కడ నా బెట్టి చాకరీ తీరింది కానీ రివెంజ్ తీరలేదురా. ఈ పని ముందే చేస్తే బాగుండేదిరా. ఇలా ఎక్కువ ముద్దులు పెట్టేస్తే గ్రాండ్ పా వస్తే కొంపలు ములిపోతాయి ఆంటీ. డాడీ మమ్మీ ఇంట్లో లేరుగా, మీకు నన్ను కాపరా పెట్టేసి పెళ్లికెళ్లారు, రాత్రి దాకా రారు. నిజంగానా? మరి చెప్పవే. అర టికెట్ నుంచి ఫుల్ టికెట్ లోకి వచ్చి నేను ఇలా చూస్తుంటే నాకు తెగ మూడ్ వచ్చేస్తుంది. అయ్యో కొంప పడిగింది, మా కోత మొక్క వచ్చేస్తుంది. ఎక్కడ దాకు? ఎక్కడ దాక్కును? తొందరగా దాక్కు, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇల్లు దాకా? అయ్యో రైట్, నీకు తోడలేను. రండి రండి. మార్నింగ్ షోకి వెళ్దామని వెళ్ళాము కానీ టికెట్లు దొరకలేదు. ఇంకా మ్యాటిక్ వెళ్దాం అనుకుని అప్పటిదాకా మీ ఇంట్లో స్పెండ్ చేద్దామని వచ్చామే. ఎండలో తిరిగి తిరిగి ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. హాస్టల్లో వాటర్ అక్క 2 డేస్ అయింది. స్నానం చేయాలి నేను. స్నానమా? ఎందుకు బానే ఉన్నావుగా? అబ్బా తప్పు కదే. అయ్యో ఏంటి అలా
చేస్తున్నావు? లోపల ఎవరైనా బాయ్ ఫ్రెండ్ దాచావా ఏంటి? రా కూర్చో. ఎవడే వీడు? తప్పు పక్క నక్కి కూర్చున్నాడు, నేను చూసుకోనే లేదు. మావాడేనే, మా అత్త కొడుకు. నీవాడేనా? ఎంత ముద్దస్తున్నాడో. ఏ క్లాస్ చదువుతున్నావురా? ఈ గోల్ ఆపి ఎవరైనా వచ్చి వీపుతో ఉండే. తప్పమ్మా, అలా అనకూడదు. చంపలేసుకో. ఏంటి చిన్నపిల్లని పట్టుకుని అలా చౌమేలు పెడుతున్నావు? అలాగా? అయ్యో పాపం, నేను బన్నాను. అదంతా మేము నిన్నే రాసాం. నువ్వు విట్రా, మీరంతా ఇక్కడ చావండి. నువ్వు పద చెప్పు. ఇందాక బాత్రూమ్ లో ఏం చూసావు చెప్పు. చెప్తావా లేదా? చుబ్బా, నీతో మాట్లాడను. ఇంకో బుల్లి బాబా. ఎంత కోపం పెడతావా పెద్ద శాపం, పొరపాటే ఒప్పుకుంటా అమ్ముడు. హాయ్ బాబు, ఎంత కోపం పెడతావా పెద్ద శాపం, పొరపాటే ఒప్పుకుంటా అమ్ముడు. పడుచింది గుండెల చూడు, ఎట్టాగన్న కపాడు, సాష్టాంగం చేస్తున్నాడు దాసుడు. నడుచింది గుండెలు చూడు, ఎట్టాగైనా కాపాడు, సాష్టాంగం చేస్తున్నాడు దాసుడు. ను
మరి మా డాడీ అడ్రస్ చెప్పేనా? అబ్బా వరుణాల సహోబ్రా, ఎంత కాలానికో మంచి మాట చెప్తానరా. మన బుజ్జి కన్నాగాడు వాళ్ళింటి అడ్రస్ చెప్తానన్నాడు. ఇప్పుడే కదరా చెప్తానన్నావు, ఇంత చెప్పట్లో నీకు ఏమైంది? మరి ఈ బర్మచారి గారు వచ్చాడుగా, ఆడి కన్ను నాకు నచ్చలేదు, ఓ కన్ను తీసిస్తే చెప్తా. అరే ఏంది అన్నా ఇది, ముందు కాలు తీస్తే ఇప్పుడు కన్ను తీస్తే? కన్ను తీయద్దు గ్రాండ్ పా, గ్రాండ్ పా బర్మచారిని వదిలే, నేను అడ్రస్ చెప్తానే. నీకు ఎంత మంచి మనసు ఉన్నాయి, ఇంత మంచి మనిషి చెప్పాడు కాబట్టి నేను వదిలేసా, లేకపోతే పర్మనెంట్ గా గుడ్ డౌన్ చేసి ఉండేవాడిని. ఆ అడ్రస్ చెప్పు. నేను అడ్రస్ చెప్పను, ఫోన్ నెంబర్ ఇస్తా. ఫోన్ అదే పర్వాలేదు చెప్పు. 7 ఆ ఏడుపు కాదు, నెంబర్ 7. ఓహో ఏడ్చా, ఈసారి ఓ తక్కువ 7. తక్కువ ఏడమంటే 6 అని కదా. 6 రెండు చాలు 7. ఏడ్చా ఏడ్చా, మళ్ళీ 7 ఏడ్చా, ఈసారి ఒకటి ఎక్కువ 7. ఎక్కువ ఏడమంటే 8 కదా. ఇప్పుడు టోటల్ గా చెప్పు. 76 77 78. మంచి అదృష్టం ఉన్నాయి, నంబర్ దొరికినాయి. ఏంటది ఆస్ట్రల్ 25 లక్షల కోసం టింగర్ కన్నా ఇచ్చేసేస్తావా? నేను ఒప్పుకోనని చెప్పేసేస్తున్నాను. అదేంటమ్మా అట్టనేసేసావు? మరి ఇంకేం డాడీ, టింగర్ కన్నా మాటలు బట్టి చూస్తుంటే వాళ్ళ డాడీ ఎంత గొప్ప ధనవంతుడో తెలిసేసేలా. వాడిచ్చిన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి అవతల వాళ్ళ మాటలు అస్సలు వినకుండా టపా టపా మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, 2 కోట్లు ఇస్తే వదులుతాం లేకపోతే వదలం అని చెప్పేసేసేద్దాం, కళ్ళు మూసేసుకుని ఇచ్చేసేస్తాడు. వారే వా లింగంజీ, నీ బిడ్డకి ఉన్న దమాక్ నీకి వీలై. మరి అనుకున్నావు అది నా బిడ్డ. 76 77 78. హలో రెడీ రెడీ, డైలాగ్ చెప్పే ముందు వీళ్ళల్లా భయంకరంగా నవ్వు. హూ ఇస్ దట్? ఎవరు మాట్లాడుతుంది? ప్రఖ్యాత టెర్రరిస్ట్ లం, ఎన్నో మర్డర్లు కిడ్నాప్లు చేసిన వాళ్ళం. అయితే ఏంటంట? అయితే ఏంటి అని అడుగుతున్నాడు. మీ కొడుకు మా దగ్గర ఉన్నాడు, వాడిని మేము కిడ్నాప్ చేసాం అని చెప్పు. చెప్పడానికి ముందు మళ్ళీ నవ్వు. నానా డైలాగ్ నీకి తీసుకొని నవ్వు నాకి ఇచ్చే, నాకీ నవ్వుతాయి. మీ కొడుకుని మేము కిడ్నాప్ చేశాం, వాడు మా దగ్గరే ఉన్నాడు. యూ స్కౌండ్రల్స్, ఎవరా మీరు, ఏం కావాలి మీకు? ఇప్పుడేమో ఏం కావాలని అడుగుతున్నాడు. 6 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తామని చెప్పండి, ప్రఖ్యాత కిడ్నాపర్స్ అందరూ అలాగే చెప్తారు. మిస్టర్, 6 గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాం. ప్రఖ్యాత కిడ్నాపర్లందరూ ఇలాగే నవ్వుతారు. నిజంగా కిడ్నాప్ చేశారా, జోక్ వేస్తున్నారా? డిఐజీ గారు అబ్బాయి స్కూల్ అయ్యాక వచ్చి కారెక్కాక సరాసరి ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడ ఇక్కడ తిప్పి 2-3 గంటలు ఆలస్యంగా ఇంటికి తీసుకెళ్ళడానికి. దేనికి సార్? అది సంగతి ఓసారి నీ చేయి చాపు. దేనికి సార్? దీనికి సార్. హలో ఏమండి, మన అబ్బాయి ఇంకా ఇంటికి రాలేదండి, స్కూల్ వదిలిపెట్టి చాలా సేపు అయింది, నాకెందుకో భయంగా ఉందండి. సరే సరే నువ్వేం కంగారు పడకు, నేను చూస్తాలే. ఇందాక వచ్చిన ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కో. ఎస్ సార్. అరగంట ఫోన్ చేద్దామా? చేయండి చేయండి. 76 77 78. హలో ప్రఖ్యాత కిడ్నాపర్లం, చెప్పండి ఏం కావాలి మీకు? మాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? ఈ రోజు అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకి హుస్సేన్ సాగర్ లో ఉన్న బుద్ధ విగ్రహం వెనక్కి 2 కోట్లు పట్టుకురండి. పోలీసులకు చెప్పారు? నేను పోలీసులకు చెప్పడం కాదురా, పోలీసులే మీకు చెబుతారు. నాకు చెప్పేది లా సాకో బరబరా. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చి చూడు బాబు. మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి. అబ్బా అయ్యో అబ్బా,
చూసారా డిఐజీ కొడుకుని కిడ్నాప్ చేస్తారా మీరు? సార్, మీ అబ్బాయిని మేము ఎక్కడ కిడ్నాప్ చేశామండి? 2 కోట్లు కావాలరా, చూస్తారే మక్కిలో కదానండి. 2 కోట్లు వద్దు, మీకు చెప్పిన 5 లక్షలు ఇస్తే చాలుతాయి. ఏమిట్రా, నీకు నేను 5 లక్షలు ఇస్తానా నానా? సార్, అమ్మగారి దగ్గర నుంచి ఫోన్. హలో, ఏమండి మన అబ్బాయి ఇంటికి వచ్చేసాడు, కారు పంచరే కాస్త లేట్ అయిందంట. సరే సరే, ఈ విషయం ఎవరికి చెప్పకు, ఫోన్ పెట్టి. మా అబ్బాయి వచ్చేసట, నేను వెళ్ళిపోయాక వాళ్ళు వదిలే. నువ్వు పిట్టల దొరవా? అవును, పిట్టల దొరనే. మీ నాన్న నాకు చేసిన మోసానికి 10 రెట్లు పగ తీర్చుకున్నాను. దొంగడేరులు సృష్టించి మీ నాన్న శ్మశానంట తిప్పించాను. చివరికి పోలీస్ లాకప్లో పెట్టించి ఎరగొట్టించాను. ఎంత మోసం రే! ఇదంతా మా నాన్నకి తెలిస్తే లైసెన్స్ రివాల్వర్ తో నిన్ను కాల్చి పారేస్తాడు. దమ్ముంటే కాల్చుకోను, ఎలా కాలుస్తారో నేను చూస్తాను. చూద్దాం గంగా, నన్ను ఇంత చిత్రహింసలు పెట్టిన తర్వాత నిన్ను ఇంకా బతకనిస్తానా? పెట్టంత మనిషి పెట్టలోడు నాతో పెట్టుకుంటారా? జంబూలింగం జీ కొంపాయినై పెట్టలోడు చచ్చినై. ఎంత పంచేశావు డాడీ, ఎంత పంచేశావు! ఇంకా నేను ఎలా బతకాలి డాడీ, ఎలా బతకాలి? ముక్కుని గాలి పీల్చి అయినా ఆడు చేస్తే నువ్వేడుస్తావంటి? నన్ను మోసం చేశాడు, చచ్చాడు. నిన్ను మోసం చేసినందుకు చావచ్చు, నన్ను మోసం చేసినందుకు చావకూడదు డాడీ. అరే, నీకీ మోసం చేసిన ఏం చేశాడు? అదే డాడీ, నేను కూడా తప్పాను డాడీ. చేసిన వెధవ పని చాలక సెన్సార్ ఆఫీసర్ లాంటి తండ్రి ముందే సెక్స్ డైలాగ్ చెప్తావా? ముందు మీరు లోపలమండి, పండి. వాడి సంగతి నేను చూసుకుంటాను, పో. నువ్వేంట్రా చూస్తూ కూర్చుంటావు? ఆ శవాన్ని పాతి పెట్టి ఏర్పాటు చేయి. అట్లాగే లింగంజీ, ఇప్పుడే పోయి పాడే కుండా పట్టుకొస్తాయి. ఆ బ్యాండ్ మ్యాన్ కూడా పెట్టరా. మనం చేసిన మంత్రం మూడో కంటి తెలియకుండా మూట కట్టి అవతల పడేయాలి. వెళ్ళా. ఇప్పుడు డెడ్ బాడీ కిందికి తోసి చూడమ్మా, మీ అమ్మాయికి అమ్మ దగ్గర లేని లోటు తీర్చడానికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, వాడుండగా దేనికేం భయం అమ్మా? నా భయం అంతా మా అన్నయ్య గురించి. వాడి విషయంలో జాగ్రత్తగా ఉండు బాబు, వాడు అసలు దుర్మార్గుడు. నువ్వేం భయపడకమ్మా, త్వరలోనే వాడు అంతు చూసి నిన్ను విడుదల చేయిస్తాను. ఏమైనా మా బ్రహ్మచారి గారి సెలక్షనే సెలక్షనే. అడుక్కు తినే దానిపైన ఎంత అందంగా ఉన్నావే. ఏంటి, ఎక్కడైతే ఎలిగి చచ్చిన వాసన వస్తుంది? నాకాడే బాయ్యా, నాను పెద్ద మనసు అయినప్పుడు తానం చేశాను, మళ్ళా చేయలేదు. ఎమ్మకడు మడ ఆ బాత్రూమ్ లో పోయి బకెట్ లెక్క స్పెనాయిల్ వేసుకుని మళ్ళీ కడుక్కో. సాంగ్ చేసేపా, ఇదా మళ్ళీ వచ్చేటప్పుడు ఈ దంద్ర పూట కట్టి రాక, ఈ శారీ కట్టుకో. అట్టాగే బాయ్యా, బాయ్యా బాయ్యా చెప్ప కొంచెం పట్టుకోవా. అసలు దొంపదగ చీర కట్టుకురామంటే అటు చుట్టుకొచ్చామంటే అంత సిగ్గా, ఎక్కడ మనకు సిగ్గు అంటే.
అరే ఆడాకే ఊ బదులు మగాకే ఊ వినిపిస్తాయి. లింగాంజీ లేడీస్ కదా, నీతో నీ కాదు తలుపుది. అరే లింగాంజీ ఏకదం చాంద్ కా టుకడా ఉన్నాయి, దీనికి చూసి బేవస్ అయినాయి. పంపుల్ హంపికి శిల్పమా, బాపుకి గీసిన చిత్రమా, తెల్పుమా ఎర్పుమా నల్పుమా. అరే గట్టి గట్టిగా ఉన్నాయి. అవునరా పిట్టలు ఉన్నాయి, నాతో పాటు మేము ఇద్దరం తీసుకెళ్ళాలి వచ్చారు. నాన్న వచ్చేసాడు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు, ఇదిగో చెప్పింది మొత్తం గుర్తుందిగా. నేను అదర కొడతాగా, నువ్వు పద. ఓకే. ఈడేమో అక్కడ మాడ ఈడికేమైందిరా ఏమే, ఎక్కడ తెచ్చా? నిజమే, ప్రిన్స్ ఫినాయిల్ ఒక చక్కటి ఫినాయిల్ అమ్మా. ఆ తీసుకెళ్ళు. వేసావా? ఆ ఆ దెబ్బలు ఏమిటండి, మళ్ళీ ఎక్కడైనా గోడ దూకారా? లేదు, ప్లేట్ ఎక్కి దూకా. టీ కప్పులో ఫినాయిల్ తెచ్చావేంటి? ఏంటమ్మా ఏంటి గొడవ? మీ నాన్నగారికి టీకి ఫినాయిల్ కి తేడా తెలియడం లేదులే. ఆహా, నా నాలికి ఏమైనా రుచి వచ్చింది అనుకున్నావా? ఇది ఫినాయిలేరా? ఏది నాన్న, నేను చూస్తాను ఇవ్వండి. ఇంత కమ్మటి వాసన వస్తుంటే దీన్ని చూసి ఫినాయిల్ అంటారేంటి డాడీ? మీరు మరీ నాన్న, ఫినాయిల్ కి ఇంత రంగు చిక్కదనం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఒకసారి తాగి చూడండి, ఇప్పుడు ఉందా రుచి? రంగు చిక్కదనం ఓ ఉంది. మూడు గుణాలా? అది సరే నాన్న, ఒంటి నిండా ఈ దెబ్బలేంటి? ఫ్లైట్ ఎక్కి దూకారట. ఏడ్చారంట. నువ్వేంట్రా, ఇందాక ఇంకో డ్రెస్ లో వెళ్ళావు, ఇప్పుడు మళ్ళీ ఈ డ్రెస్ లో వచ్చేటి? వేరే డ్రెస్ లో వెళ్ళడం ఏమిటండి, వాళ్ళిద్దరూ ఈ డ్రెస్ లోనే కదా సినిమాకి వెళ్ళొస్తున్నారు. సినిమాకి వెళ్ళి రావటం ఏంటి, ఇప్పుడే కదా నాతో ఆ కొజ్జా అమ్మో అబ్బా ఆ ఆడంగి రకల డ్రెస్ లో నాతో మాట్లాడిట వెళ్ళాడు, నువ్వు కప్పులో టీ తీసుకొచ్చి ఇచ్చావు. నేనా ఆడంగిలు గెటప్లోనా? అయ్యో బాబోయ్, నాన్నకేదో పిచ్చి పెట్టినట్టుందిరా, ప్రేమించిన పిల్లలు ఎలాగో పెళ్లి చేసుకుని లేదు, అసలు పెళ్లే చేయకూడదు అనుకున్నావా? ఇలాంటి పిట్టికలు పెడుతున్నావు. అమ్మా ఆకలేస్తుంది, మాట్లాడే శక్తి లేదు, తినడానికి ఏమైనా పెట్టు. అబ్బబ్బా ఈవేళ పని మనిషి కూడా రాలేదు, నేను అంట్లు తోముకోవాలి. వంటింట్లో మొక్కజొన్న కండెలు ఉన్నాయి, వెళ్ళి తినండి. మొక్కజొన్న కండెలా? పద పద, అవంటే నాకు భలే ఇష్టం. ఇవాళ అన్ని రివర్స్ కొడతాయి. ఆహా మొక్కజొన్న కండెలు అదిరిపోయినా. కొవ్వొత్తులు తింటున్నారు? కొవ్వొత్తులు ఏంటి డాడీ, మేము తింటున్నాం మొక్కజొన్న కండెలు. అనేది అవి మొక్కజొన్న కండెలా? కావాలంటే తినుండన్న, తీసుకో. ఇప్పుడు చెప్పేంటో మొక్కజొన్న కండలే. థాంక్స్ చలాయ్. అరే లింగంజీ, అమ్మ నీకు అన్నం పెడతా లేదంటే ఎల్కని తిను, బల్లిని తిను, క్యాండిల్ తింటాయి. మేమంతేలే వారిని లసాకో బరబరా, ఇది క్యాండిల్ కాదు మొక్కజొన్న కండె. నీకు పిచ్చి పెట్టాయి ఇవాళ, ఒకటి ఇంకోట్లో ఎందుకు అనిపిస్తుందిరా? నేను మొదలై చెప్తే నమ్మయిలే, ఆ పిట్టెల దొరగాడు చచ్చి నీకు దయ్యామై పట్టినాయి కన్ఫర్మ్. నిజమేనంటావా? డబల్ కన్ఫర్మ్, ఆ పిట్టెల ద్వారా చచ్చి నీకు మగునికి దయ్యామై పట్టినాయి. అచ్చా లింగంజీ, నీకు దెబ్బలు ఎట్లా తగిలినాయి చెప్పాలి? ఫ్లైట్ ఎక్కి దూకారట. నీ బండలు దూకారట. అమ్మా మీకు నిజంగానే దెయ్యం పట్టిందండి. నువ్వేం భయపడకమ్మా, నాకు తెలిసిన ఓ పెద్ద కోయి మంత్రగాడు ఒకడు ఉన్నాడు, రేపు వాడిని తీసుకొచ్చి చూపిద్దాం. అంబ పలుకు జగదాంబ పలుకు కొండ దేవర పలుకు గుర్రో గుర్రు. నీ పేరు శంభులింగం, నువ్వు చేయని పాపం లేదు, చేసిన పుణ్యం లేదు, సొమ్ములు కోసం సొంత భావనే చంపిన బద్మాష్వి, పిట్టల ద్వారా డబ్బులు కాజేసినావు, వాణ్ణి చంపేసినావు, ఇప్పుడు నువ్వు బతుకున్న సేవానివి, ఎందుకంటే వాడు సచ్చి దయ్యమై నీ చుట్టూ తిరుగుతున్నాడు. విన్నాయి చెంబులింగంజీ, నాకీ ముందే చెప్పినాయి కోయో ద్వారా నిజాం చెప్తాయి,
ఇప్పుడు నీకు పిట్టల దొర దయ్యమై పట్టినాయి. నో నో నో, ఈ కోయ వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చెప్తారు. నేను అస్సలు నమ్మలేదు, నువ్వు నమ్మదు డాడీ. కుర్రు కుర్రు, ఏవే పెట్ట, నీకు పెళ్ళైందా? కాలేదు కదా. కుర్రు కుర్రు, ఏవే పెట్ట, చాలా ఫాస్ట్ గా ఉన్నావు. ఈ పెట్ట కడుపుతో ఉన్నది. కోయ దొర చాలా పవర్ఫుల్ ఉన్నాయి, ఇప్పుడు నాకు టాలెంట్ చూపిస్తాయి. కోయాజీ, నీకీ జోస్యం నిజమైతే మాకి బేటీకి కడుపులా బేటీకి తండ్రి ఎవడు ఉన్నాయి చెప్పు చూస్తాయి. నేనే చెప్తానంటున్నాను. కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్తా, ముక్కు మీద ముక్కు పెట్టి చెప్తా, కొండ దేవర మీద అనా. కుర్రు కుర్రు, ఈ పెట్ట కడుపులో పెట్టకు తండ్రి. మా మాదిరినే ఓ దొర, అంటే కోయ దొర కాదు, పెట్టల దొర. లింగంజీ, ఇది కూడా కరెక్ట్ చెప్పినాయి. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? మా వారిని పట్టుకుని ఆ పిట్టలు దొరగాడు ఎలా పోతాడు? చెప్తాం, అంజన మేసి చెప్తాం. కుర్రు కుర్రు, కొండ దేవర. కాడినాలో కాటునాలో లత్కుం బుత్కుం, కళ్ళి ఊరకళ్ళి లత్కుం పుచ్చుకుం. కుర్రు కుర్రు, అంజన వేసి ఏం చెప్పకుండా పోతావిటి? అయినా పిట్టలు దొరకడు ఎట్టబోతాడు చెప్పమంటే నువ్వు పారిపోతావిటి? పారిపోకేం చేయమంటావు తరా? నువ్వే పోతున్నావు పైకి. లింగంజీ నాకి వదిలేసి పైకి పోతున్నాయి. లింగంజీతో పాటు నువ్వు పైకి పోతున్నావు. నేను పరుగో పరుగు. నువ్వు చెప్పిన మాటలు మేము నమ్మాలా? ఇది నేను చెప్పిన మాట కాదు, కొండ దేవర పలుకు. స్పష్టంగా చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఈ రోజు రాత్రి 12 గంటలకు మీరిద్దరు డుర్రో డుర్రు. ఇది కొండ దేవర ఆన. మీ సావు తప్పిందో నా తల నరుక్కుంటా. డుర్రో డుర్రు కుర్రో కుర్రు. అవును, సిటీలోని బెగ్గర్స్ అందరికి 64 కూరలు 24 పిండి వంటలతో అన్నదానం చేద్దామని మన యూనియన్ లో పాస్ చేసాం కదా. వార్షికోత్సవం రోజు కూడా మన వాళ్ళకి 64 కూరలు ఏంట్రా? 164 కూరలు 124 పిండి వంటలతో విందు భోజనాలు పెడదాం. అంత మంది కానీ కూరలు పిండి వంటలతో భోజనం అంటే మాటలా? మాటలు కాకపోతే పాటలు రా, చూపిస్తున్న టాలెంట్. ఎంత కూరుంటే అమ్మో, ఎంత పువ్వుంటే అమ్మో, ఎంత కూరుంటే అమ్మో, ఎంత పువ్వుంటే అమ్మో. నీ కొటపల్ల బిడ్డలు సల్లంగుండా తల్లో దండం పెడుతా. అమ్మా 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 ఓ అమ్మా 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 ఓ అమ్మా తల్లో. వంకాయ కూర ఓకారం వస్తది వద్దు నా తల్లు, వంకాయ కూర ఓకారం వస్తది వద్దు నా తల్లు. బీరకాయ కూర పోరే కొట్టుతది ముద్దే పోదు తల్లు. అరే మటన్ పులుసులో సింగిలి పీసేన మరి ప్యాడు తల్లు, మటన్ పులుసులో సింగిలి పీసేన మరి ప్యాడు తల్లు. వట్టి చేపలైన చికెన్ పీసులైన ఉంటే ఎయ్యమ్మో. అమ్మా 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 ఓ అమ్మా 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 ఓ అమ్మా హలో. వెజిటేరియన్ ఫుడ్ అంటేనే అసలే పడదమ్ము, వెజిటేరియన్ ఫుడ్ అంటేనే అసలే పడదమ్ము. వీక్లో త్రైస్ అయినా చికెన్ కర్రీ అమ్ము. అరే బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు, బీపీ ఉన్నది ఉప్పు కారం కూరలో తగ్గించు మా తల్లు. స్పెషల్ కుక్కును నాకై పెట్టినని బాధే తప్పేనమ్ము. అమ్మా 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 ఓ అమ్మా 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 ఓ అమ్మా తల్లు.
పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము. సంక్రాంతి పండక్కి సరికొత్త వంటలు వండి పెట్టమ్ము. ఎగ్గు మసాలా కర్రీ అంటే నాకెంత ఇష్టమో తల్లు. అయ్యగారిదేదైనా పాత సూతుంటే పడేసి పోతల్లు. అయ్యగారిదేదైనా పాత సూతుంటే పడేసి పోతల్లు. ఎగస్ట శూజత ఏదైనా ఉంటిటు ఇసి రేసి పోతల్లు. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ. ఎంత కూరుంటయ్యమ్ము ఎంత బొబ్బుంటయ్యమ్ము ఎంత కూరుంటయ్యమ్ము ఎంత బొబ్బుంటయ్యమ్ము. నీ కొడకుల బిడ్డలు సల్లంగుందా తల్లు దండం పెడుతా. అమ్మ 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 ఓ అమ్మ 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 ఓ అమ్మ తల్లు. ఇంకా మనం చేస్తానికి ఒక్క నిమిట్ ఉన్నాయి. మొరని అమ్మకడు మాడ నీ నసాపరా నేను నీకి ఉండి ఏమి చేస్తాయి. నీకి కూడా చస్తాయి కదా. నేను చస్తే కూడా నీతోనే వస్తా కదా. మనం చస్తాయిలే మీరెందుకు వచ్చారు? మిమ్మల్ని యమలోకం తీసుకెళ్ళటానికి. యమలోకానికి దుస్వాగతం. ఇప్పుడు మనం ఎక్కడున్నా యమలోకం? అవును ఇక్కడికి వచ్చాం. చచ్చి ఆ కోయవాడు చెప్పినట్టు మనం నిజంగానే చచ్చినే లింగంజీ. లింగంజీ పిట్టాలోడ్. అరే మీరు కూడా వచ్చారా? ఇక్కడికి కూర్చోరా. నీకి ఆయనకి చంపినాయి మర్చిపోయినాయి. నన్ను మీరు చెప్పారు కరెక్టే, మిమ్మల్ని ఎవరు చంపారమ్మా? ఈ కొమ్ముల ఎర్రలు చంపినాయి. ఇదేంటి లింగం జీ మాట్లాడితే కొడతాయి. సరేరా నువ్వేం పాపం చేసావు నరకానికి వచ్చావు? ఒకే ఒక తప్పు చేశాను, చిన్న చిన్న శిక్షలు వేశారు, జస్ట్ స్వర్గం కలిపోతాను మీరు కనిపించారు. ఒకే ఒక తప్పు చేసావా? ఏంటది? అదే పెళ్లి కాకుండా మీ అమ్మాయికి కుయ్యా. వస్తానే అవతల నా గురించి ఇంద్రుడు టెన్షన్ అంట, కుబేరుడు వెయిటింగ్ అంట, రొమ్మ ఊరేసి నా డాన్సింగ్ అంట, మన అర్జెంట్కి వెళ్ళాలంట. వస్తానే టాటా బై బై. మనల్ని అట్లాగే స్వర్గానికి పోతే లింగంజీ మళ్ళా కొడు. చిత్రగుప్త చిత్రగుప్త ప్రభు తమరు వెయిట్ చేసిద్దరా, ఫోన్ చేసిద్దరా, కునుకు తెచ్చిద్దరా? ఆహా హతవిధి, తమరు ఇంకనూ రాలేదనుకునుచునే నేను కూడా పోయి తిని వద్దామా లేదా అనుకునుచునే పోయి తినా లేదా అని చిన్న కునుకు చేసి తిని అధిక ప్రలాపన కట్టి పెట్టం, పాపల చిత్తాలు విప్పి పెట్టం. చిత్తం ప్రభు. రే అటు చూడు, వాడు అచ్చు మన పని మంచి వెంగళప్పలా లేడు. ఈ ఎద ఆయుధ లెక్కనే ఉన్నాయి. వింటరా ప్రభు, వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను వాళ్ళ పని మనుషులట, వెధవనట, వెర్రి వెంగళ పోవలేని ఉన్నానట. ఈ పనికి మాలిన వెధవులు నేను వాళ్ళ పని మనుషులు అనుకుంటున్నారు. ధర్మాధర్మ విచక్షణ ప్రజ్ఞాసాంద్రుడ, నిత్య పాపజన శిక్షణ నైపుణ్య బంధురుడ, పాప పటల దహనాశక్తి భావకుండ, అతి క్రూర యమకింకర సమూహాది పుండ, మీ వంటి పుండాకూర్ల రుండములు అనగా ముణ్యములు కుండల వలె కుండలు చేయగల క్రూర భావ కర్కసి భూతాంతరంగ మహిమండ యముండ, అట్టి మాకు మార్గదర్శి, మా ఆంతరంగిక కార్యదర్శి, సమస్త మానవుల పాపములు తెలుపు ఈ యమలోకము దూరదర్శి అయిన చిత్రగుప్తుల గారిని, నిరక్షర కుచ్చులు, అపశకన పక్షులు, మా దైగోరు భిక్షులు, కొండ ముచ్చులు అయిన మీరు ఒళ్ళు పలిసి పళ్ళు పులిసి పనివాడుని తిట్టుటయా? ఓ నేను పరిపోతాను. ఒరి దుర్ముఖి, మద్గదాదండముచే మీ తలలు వేయి ఒక్కలుగా విచ్చదా.
ప్రభు శాంతించండి. ఆ పుండాకూరలు శిక్షించుటకు తమ పవిత్రమైన కథను అపవిత్రము చేయకండి. తమరు కనుసైక చేసినతో చాలు, వారిని శిక్షించుటకు అనేక మంది కింకర్లు సిద్ధముగా ఉన్నారు. శాంతించండి ప్రభు, గదదించండి ప్రభు. అటులనే మన శిక్షాస్మృతి ప్రకారం వారి తప్పులకు శిక్ష ఏమి? ఒక గంట సేపు నిప్పుల మీద నృత్యం చేయట ప్రభు. లింగంజీ, నిప్పుల మీద డాన్స్ చేపిస్తే ఏంటారా? ఈ శిక్ష మీకు వేసింది మీరు చేసిన తప్పులకు కాదు తుచ్చా. ఇంకా మీ చిట్టా విప్పలేదు, ఇది కేవలం మీరు నన్ను పనివాడు అన్నందుకు మాత్రమే. తప్పుకి అంత పెద్ద సెట్ చేస్తారా? ఇది మాత్రం అన్యాయం అండి. మాకు అటులనే తోచుతున్నది. అందులకే యమలోకపు శిక్షాస్మృతిని సమరించడమే. కొత్త శిక్షలను నేటి నుండి అమల్లోకి తెచ్చుతుంటే వీరికి కొత్త శిక్ష ఏమిటి ప్రభు? ఒక గంట సేపు నిప్పులపై చెప్పులతో నాట్యం చేయుట. లింగంజీ, చెప్పులతో నిప్పులు తప్పిస్తాయంట? పోలేరా గుడ్డులో మెల్ల. లింగంజీ, మేకులు గుచ్చిన చెప్పులు తొడుకోనే. అప్పుడు ఏమైంది? నిప్పుల మీద నృత్యం చేయాలి. ఇక వారిని వదిలిపెట్టి ఒక్కొక్క పాపిని ప్రవేశపెట్టు. వీడు సొంత వారినే కిడ్నాప్ చేసి మానభంగం చేయబోయినాడు ప్రభు. ఇలాంటి కేసే ఉన్నాయి. మన శిక్షాస్మృతి ప్రకారము 379 అనుసరించి వీరిని సలసలా కాగుతున్న నూనెలో వేయించాలి ప్రభు. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వారిని 10 సార్లు పన్నీటి స్నానం చేయించవలె. నరకంలో పన్నీటి స్నానం? నేను సస్తే స్వర్గం పోతే లేదు, ఎప్పుడు నరకంలో ఉండిపోతాయి. మనిషిని పన్నీటిలో ముంచితే హస్తి మంత్రం బయటకొచ్చింది. అది మా యమలోకం పన్నీరు, మీ లోకంలో దానిని యాసిడ్ అందరు. ఈ పాపి తన కూతుర్ని ప్రేమించిన వాడిని రివాల్వర్ తో కాల్చి చంపాడు ప్రభు. కూతురు ప్రేమ పిట్టలోడు డిషం, సెకండ్ కేసు కూడా సేమ్. సవరించిన శిక్షాస్మృతి ప్రకారము వీడికి తగిన శిక్ష ఒక చెమతో కనిపించడం. పాపానికి ఒక్క చెవి చేత కనిపిస్తారట్రా? వీరేమి పాపములు చేసినారు? మా పాపాలు మేమే చెప్పుకుంటాం. నేను 353 మర్డర్లు చేశాను. నేను 297 మర్డర్లు, 123 కిడ్నాప్లు చేశాను. నేను 66 కిడ్నాప్లు చేశాను. నాకు 23 గోతల హౌజులతో కనెక్షన్స్ ఉన్నాయి. అచ్చా, ఇన్ని పాపాలు? అవును, మేము చేసిన పాపాలకు మేమే పశ్చాత్తాపడుతున్నాం. మా పాపాలకు మీరు శిక్షలు విధించొద్దు. ఇక్కడున్న శిక్షలన్నీ మాకు మేమే విధించుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వీరి వైఖరి కడు విచిత్రముగా ఉన్నది ప్రభు. వీరికి ఏ ఏ శిక్షలు విధించలము? వీరిరువులను వెంటనే స్వర్గలోకమునకు పంపు. మమ్మల్ని అందరినీ నేను నరకయాత్రలు పెడుతూ మాకంటే ఎక్కువ పాపాలు చేసి వీళ్ళని స్వర్గానికి పంపుతారా? యముండా, మేము మా శిక్షలలో మార్పు చేసేదే. వారు తాము చేసిన పాపములకు పాపము పశ్చాత్తాప పడుచుండి. పశ్చాత్తాపమునకు మించిన ప్రాయశ్చిత్తము లేదు కదా. అదీను కాక చేసిన పాపము చెబితే పోతుందన్న లోకక్తిని మేము నిజము చేయించుండి. లింగంజీ, మనం కూడా చేసిన పాపాలు చెప్తే శిక్ష మాఫైపోతాయి. యమలోకంలో కూడా ఇట్లాంటి డిస్కౌంట్లు ఉంటాయని అనుకోలేదు. ఏమా కుసగుసలు? ఏవో కుట్రలు పడుతున్నారు ప్రభు. నా ముందర వారి కుట్రలు, ముందు ఆ చిట్టాలు తెరిచి వారు చేసిన పాపములు చదువుము. అవసరం లేదు ప్రభు, మా పాపాలకి మేము విపరీతంగా పశ్చాత్తాపడుతున్నాం. మేము చేసిన పాపాల లిస్ట్ మొత్తం మేము ముందుతాం. లసాగో బరబరా. లసాగో బరబరా నిన్న? లా అంటే లక్ష, సా అంటే సార్లు, గో అంటే గోవింద అన్నదానికి బరాబర్ అన్నమాట. అదే లసాకో బరబర. అటులైన చేసిన మొత్తము పాపములను చెప్పము. ఒక్క పాపము దాచినను శిక్ష 10 రెట్లు పెరగను, గుర్తుంచుకును. అలాగే సార్. ఇప్పుడు మేము మా లిస్ట్ మొత్తం చెప్పేస్తాం, మమ్మల్ని క్షమించేసేయండి.
చెప్పాలంటే సార్, మేము చాలా పాపాలు చేశాం. అవును సార్. ఆ కోయిదర్ చెప్పినట్టు మేము చెయ్యని పాపము లేదు, చేసిన పుణ్యము లేదు. ఈ పాపాలన్నీ ఈ పాపిష్టి చేతులతో చేశావు సార్. నిజాలన్నీ ఒప్పేసుకున్నాం కదా, మమ్మల్ని తొందరగా స్వర్గాన్ని పంపించేయండి. రొమ్మతోనూ మేనుగుతోనూ జల్సా చేసుకుంటాం. ఇంకా ఏంట్రా మీరు జల్సా చేసుకున్నది? ఇక మీ బతుకు సికింద్రాబాద్ సెంటర్ జైలే. నువ్వు మళ్ళీ స్వర్గం నుంచి ఇక్కడ రావటమేంట్రా? అయినా ఇది నీ పక్కన ఉంటావేంటి? యమలోకంలో సెంట్రల్ జైలు ఏంట్రా? యమలోకం నీ బొంద? ఇది అన్నపూర్ణ స్టూడియోలో సినిమా కోసం వేసిన యమలోకం సెట్రా? నువ్వు చేసిన పాపాలన్నీ నీ నోటితోనే చెప్పించి ఈ క్యాసెట్ లో రికార్డ్ చేయించాను డాడీ. నమస్తే సార్. అరే వెంగళప్ప ఉన్నాయి. వెంగళప్ప ఉన్నాయి కాదు, వెంగళప్పనే. సత్యాన్ని గారు మీ షూటింగ్ నాకు తీసుకుని మాకు ఎంతో వచ్చేసారు సార్. థ్యాంక్స్ సార్. వాడు బ్రస్ వెంకటరాముడు మళ్ళీ మనకు ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక మంచి పని కోసం సాయం అడిగావు, మంచి ఇతర పది కనుక చేశాం, సక్సెస్ అయ్యావు. ఐ వెరీ హ్యాపీ. వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి బాబు? ఎక్కడికంటమ్మా? మా ఇంటికి. బాబు నువ్వే లేకపోతే నేను జైలు నుంచి బయటకు వచ్చేదన్నా? ఇది నా కూతురు పుట్టిల్లు, ఇది నీ చెల్లెలు బాబు. నిజమేనమ్మా, కానీ నా కొడుకు నా దగ్గరే ఉండాలనే స్వార్థం నాకు ఉంటుందిగా. ఏ మీరిద్దరు ఇక్కడ ఉండకూడదా? మీ నుంచి వేరు చేయడానికేనా నన్ను మా అమ్మతో కలిపారు? ఎందుకమ్మా బాధపడతావు? ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అత్తారింటికి వెళ్దు. ఇది అలాడిది అనుకో. వస్తాం చెల్లమ్మా, టైం లేదు. మళ్ళా పిఎంతో లంచ్ చేసుకుని గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుని నైట్ రాకెట్ లో రెస్ట్ చేయాలి, బోరస్ వేస్తే డిన్నర్ చేయాలి. పోటీలే పాటలకి